ఇంకెప్పుడు అలా చేయకి అదెంత గొప్పదో నీకు తెలుసా అది మాటల్లో చెప్పలేనిది మా మాటంతో ఒప్పుకోనిది గుప్పెడంత గుండెలోన ఎప్పుడు చప్పుడు చేస్తుంది మూడు సార్లు వినిపించింది ఓ ఇంట్రడక్షన్ కదా ఎక్కువ ఉంటది మళ్ళీ చెప్పండి వాడందరూ వదిలేసి నీకోసం అక్కడ వెయిట్ చేస్తుంటే నువ్వు హ్యాపీగా ఇక్కడ ఇంకొకటి బెల్ట్ చేసుకుంటావా రా ఎవరా నువ్వు నా గురించి చెప్పను నీ గురించి అడగను అదేంటి అదే నా క్యారెక్టర్ రా వెళ్దాం ఎక్కడికి పాపం వాడు నీ గురించి అక్కడ వెయిట్ చేస్తున్నాడు ఇక్కడికి రమ్మను పెళ్లి చూసి భోజనం చేసి వెళ్తాడు భోజనం కోసం కాదు నీకోసం వెయిట్ చేస్తున్నాడు పద వెళ్దాం నా భార్య చేయి వదలరా రే తన ఇంకా నీ భార్య ఇవ్వలేదు అంతకనే చేయి పెట్టుకున్నాను ఈ చేతులు ఇంకో చేతుల్లో పెట్టే వరకు ఇంకా గట్టిగా పెట్టుకుంటాను పద ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగండి ముందొచ్చిన వాళ్ళని ముద్దే కొడతా వెనకొచ్చిన వాళ్ళని వెనకే కొడతా నాది ప్రేమ కోసం ప్రాణాలు ఇచ్చే క్యారెక్టర్ కాదు ప్రాణాలు తీసే క్యారెక్టర్ మంచికి మంచి పంచికి పంచి మళ్ళీ కమాన్ చేసుకోరా పెళ్లి మండపం నుంచి లేపుకొచ్చాను పెళ్లి కొడుకు పక్కన తీసుకొచ్చాను జనాలందరూ అడ్డుపడుతుంటే అరచేత్తర ఆత్మరి తీసుకొచ్చాను చేసుకో ఎవడొడ్డొస్తాడో చూస్తా చేసుకో నేను చేసుకోనరా చేసుకోవా ఎందుకురా చేసుకోవు నేను అమ్మని పెళ్లి చేసుకోలేనరా ఏ తల్లిపోడు లేదా ఇదిగో అక్కడ అనవసరమైన ఇక్కడ అవసరమైన తీసుకొచ్చాను కట్టు నేను కట్టలేనరా రే నీకెళ్ళిన మెంట్లా అమ్మని పెళ్లి మండపం నుంచి లేపుకొచ్చి ఇప్పుడు కట్టినంటావు ఏంటి చంపేస్తాను చంపినాడు చేసుకోడా చేసుకోడా ఎందుకు చేసుకోడు చెప్పరా చెప్పు ఇప్పుడు ఆపరా చెప్తాను ఎందుకంటే ఆ ప్రేమించి నీ అమ్మాయిని కాదు అది ఆ అమ్మాయిని ఎంత గింజుకున్నా వదిలిపెట్టావా నా పెళ్ళే చెడగొడతా ఎంత ధైర్యరా ఫ్యాక్షనిస్ట్ కూతుర్ని టచ్ చేస్తా ఇప్పుడు చూడు పది నిమిషాల్లో పది సింహాలు రేపొత్తే చూడు లక్ష్మి కాఫీ తీసుకురా తెస్తున్నానండి ప్రేమకు ప్రమాదం పెద్దవాళ్ళు నిన్న సాయంత్రం అమీర్పేటలోని అమృత అపార్ట్మెంట్స్ పై నుంచి దూకి ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు వాళ్ల ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడం వల్లే ఆత్మహత్య చేసుకున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది వాళ్ళు చనిపోయి ప్రేమను బ్రతికించుకోవడానికే ఈ ఆత్మహత్య చేసుకున్నారని స్నేహితులు చెప్తున్నారు ఇదిగోండి ప్రాణం కంటే విలువైన ప్రేమ
ఎందుకు ఆలోచించారు? వీళ్ళు చనిపోయి పెద్ద త్యాగం చేశారనుకుంటారు, కానీ పేరెంట్స్ ఎంత సఫర్ అవుతున్నారు అది వాళ్ళకు తెలియదు. జస్ట్ వన్ సెకండ్ లో డెసిషన్ తీసుకుంటారు. ఆ బాధల్ని భరిస్తూ వాళ్ళ పేరెంట్స్ లైఫ్ లాంగ్ బతకాలి. అలా ఆలోచించే వాళ్ళైతే ప్రాణాలు ఎందుకు తీసుకుంటారు? చూడు, గుండెలు పగిలేలా ఎలా ఏడుస్తున్నారు. ఒక్కసారి ఆ శవాలు కళ్ళు తెరిచి చూస్తే అప్పుడు తెలుస్తుంది కన్నవాళ్ల ప్రేమ ఎంత గొప్పదో. పొద్దుటి టీవీలో అలాంటి న్యూస్ చూసి మీరెందుకండి బాధపడతారు? వాళ్ల ప్రేమ వాళ్ళ ఇష్టం, మీకెందుకు? వదిలేయండి. ఎవరి బాధ అయినా ఒకటే లక్ష్మి, పిల్లల భవిష్యత్తుపై పెద్దవాళ్లకు ఎన్నో ఆశలుంటాయి, వాళ్లను గొప్పవాళ్లుగా చూడాలని. కానీ ప్రేమనే పాయిజన్ వాళ్ల ఆశల్ని చంపేస్తుంది, ఆ బాధల్ని వాళ్ళు జీవితాంతం అనుభవించేలా చేస్తుంది. ప్రేమ అనేది పెద్దవాళ్ళకి పాయిజన్ లాంటిది, ప్రేమించుకున్న వాళ్ళకి అమృతం లాంటిది. అందుకే అలాంటి పిచ్చి పనులు చేస్తుంటారు. మీరు ఆ విషయం గురించి ఫీల్ అవ్వకుండా ముందు కాఫీ తాగండి. అంత స్ట్రాంగ్ గా? నేను లైట్ గానే ఇచ్చానే. కాఫీ గురించి కాదు, నేను అడుగుతుంది ప్రేమ గురించి. మీరు మరీ అంత స్ట్రాంగ్ గా ఆలోచించకుండా కాఫీ తాగండి. హలో, ఒక నిమిషం సుజీ. ఏంటి? ఫోన్ ఫర్ యు. ఓకే. హలో సుజాత, మీతో అర్జెంట్గా మాట్లాడాలి, వెంటనే బయలుదేరి ఏపీఆర్ పార్క్ వచ్చి. ఇప్పుడు నువ్వు అసలు ఎందుకు ఎందుకు ఫోన్ చేసావు? ఇంట్లో ఉంటావని. డాడీ కూడా ఇంట్లోనే ఉన్నారు, నువ్వు ఫోన్ పెట్టి. పెడతాను, నువ్వు వస్తానంటే. రావడం కుదరదు, ఈరోజు సండే, డాడీ బయటకు వెళ్ళే ప్రోగ్రామ్ పెట్టారు, రేపు కలుద్దాం. నాకు అవన్నీ తెలియదు, నువ్వు ఇక్కడికి రాకపోతే నేనే అక్కడికి వస్తాను. అయ్యో, సడన్ గా రమ్మంటే ఎలా రాగలను? పట్టుకుంటే వదలవు ఫెవికాల్లా, అర్థం చేసుకో ప్లీజ్. నువ్వేనా ఒక ఫెవికాల్ అని బయలుదేరి వచ్చేసాయి. అయితే ఫోన్ పెట్టేస్తా. అయితే ఇంటికి వచ్చేస్తా. వద్దు, నాకు వన్ అవర్ టైం ఇవ్వు, ఎలాగైనా డాడీని కన్విన్స్ చేసి నేనే వస్తాను. నువ్వు మాత్రం రావద్దు ప్లీజ్. ఓకే, వన్ అవర్ వన్ మినిట్ లేట్ అన్నా మీ ఇంటికి వచ్చేస్తా. తప్పకుండా వస్తాను, ఫోన్ పెట్టి. చూసావా, అర్థం చేసుకోకుండా ఒకటే పట్టుపడతారు, ప్రేమించేంత వరకు మన చుట్టూ తిరుగుతారు, మనకేది ఇష్టమో అదే చేస్తారు. తీరా ప్రేమించిన తర్వాత వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చుట్టూ తిప్పుకుంటారు. అందుకే ప్రేమించకూడదు. అప్పుడు నీ బుద్ధి ఏమైంది? అది ప్రేమించక ముందే ఉండాలి. అవుననుకో, ప్రేమించేశాను కదా, అందుకే నాకు కలవాలనే ఉంది. అయితే వెళ్ళు. ఎలా? ప్రతి విషయానికి ఒక ప్లాన్ ఉంటుంది, ఒకసారి ఆ బ్రెయిన్ ని టచ్ చేయి. థ్యాంక్ యూ. ఇప్పుడు డాడీతో ఏం చెప్పాలి? ఐడియా. ఓకే డాడీ, డాడీ నాకు హెడేక్ గా ఉంది. నీకు బుద్ధుందా? ఇంత హ్యాపీగా చెప్తే ఎవరైనా నమ్ముతారా? ఇప్పుడు చూడు డాడీ, డాడీ నాకు హెడేక్ గా ఉంది, మనందరం బయటికి వెళ్దాం అనుకున్నాగా. అవును, నేను ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకుంటాను, మీరు మమ్మీ వెళ్ళిరండి అన్నట్టు నేను చెప్పడం మర్చిపోయానమ్మా. మన ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ అయ్యింది. ప్రకాష్ అంకుల్ లేరు, మన అప్రీతి వాళ్ళ ఫాదర్. ఆయన ఇప్పుడే ఫోన్ చేసి ఫ్యామిలీతో సహా మీ ఇంటికి వస్తున్నాం, భోజనం అక్కడే చేస్తామని ఫోన్ చేశారు. ఓకే, సో యు గో అండ్ టేక్ రెస్ట్, నో ప్రాబ్లం. ఓకే ఓకే. అందుకే అవతల ఆడకూడదు. అమ్మాయి గారు పాలు టాబ్లెట్. ఎందుకు? తన్నప్ప అన్నారు కదా ఇందాకేమో, కానీ ఇప్పుడు నిజంగానే వస్తుంది. అందుకే తెచ్చానమ్మా, ఈ టాబ్లెట్ కూడా తగ్గకపోతే వేరే టాబ్లెట్ తెస్తా. తప్పకుండా తగ్గుతుంది. నువ్వు చేస్తాను.
మెసేజ్ ఏమా బాగున్నావా రండి హౌ ఆర్ యు ఫైన్ హాయ్ గోపాల్ నువ్వేమో బాదం పప్పులా ఉన్నావు అన్నయ్య చూడు ఆవగింజలా ఉన్నాడు కాస్త అప్పుడప్పుడు అన్నయ్య చూడదనా మీ అన్నయ్య నీ అస్తమానం చూడలేమమ్మా అప్పుడప్పుడు చూస్తున్నాం కాబట్టి అలా ఉన్నాడు ఏ సుజీ మా డాడీ నీ గురించి చెప్తే నా క్లాస్ పిక్తాడే కాలేజ్ అవగానే ఇంటికొస్తావట ఇంట్లో పనులు కూడా చూస్తావట అయినా షెల్ఫ్ లో బొమ్మలా ఇంట్లో ఏంటే నీ కూతురు విషయంలో నువ్వు చాలా అదృష్టవంతుడురా గోపాల్ నా కూతురు అలా కాదు నేను వెతకకుండానే నాకు అల్లుని తీసుకొచ్చేలా ఉంది నాకేదో ఒక రోజు హార్ట్ అటాక్ రావడం ఖాయం టీవీ యాంకర్ లో ఓ వాగుతుంటే ఒక్క మాటకు కూడా సమాధానం చెప్పట్లేదు టెన్షన్ గా ఉన్నట్టునా బాయ్ ఫ్రెండ్ కి టైం ఇచ్చావు కదా ఒక అమ్మాయి మౌనంగా ఉందంటే మూగదైనా అయి ఉండాలి లేక ప్రేమలైనా పడి ఉండాలి నాకు చెప్పకే నేను 10th క్లాస్ లోనే బాయ్ ఫ్రెండ్ ని మెయింటైన్ చేసిందాన్ని టైం ఇస్తే ఎంత టెన్షనో నాకు తెలుసు నువ్వు మాటల్లో చెప్పకపోయినా నీ మొహంలోనే తెలుస్తుంది నీ మనసులో మన్మధుడు ఉన్నాడు కదూ నాకు అర్థమైపోయింది అయితే నువ్వు నాతోరా అయ్యో డాడీ ఉన్నారు మై హూనా ఏంటి ఇంకా అర్థం కాలేదా రావే చెప్పండి మనకు అనుకున్నాక మన పిల్లల్ని మార్చుకోవాలరా ఏమోరా నాకు ఎంత ఆలోచించినా నెగిటివ్ గానే కనిపిస్తుంది అంకుల్ నేను సుజి వన్ అవర్ బయటికి వెళ్ళొస్తావు అంకుల్ ఇప్పుడే వచ్చారు కదమ్మా భోంచేసి వెళ్దురు గాని తిరిగి వచ్చాక చేస్తావు అంకుల్ ప్లీజ్ వెళ్ళనిరా బాబు అది ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండదు తను కుదురుగా ఉండలేదు మన కుదురుగా ఉండనివ్వదు అది వాళ్ళ అమ్మ కడుపులోనే కుదురుగా లేదు సరే థ్యాంక్ యూ అంకుల్ ఓకే డాడీ హలో సుజి నీకే ఫోన్ హలో సారీ సుజి అర్జెంట్ పని పడింది రేపు కలుద్దామే ఏమైంది ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది సరే వన్ అవర్ బయట కలుద్దాం పదా బాయ్ డాడీ జాగ్రత్త బాయ్ అంకుల్ బాయ్ డాడ్ ప్రేమించేటప్పుడు లేని భయం ప్రేమించాకెందుకే నీ ప్రేమ విషయం మీ నాన్నతో చెప్పలేకపోయావా ఎప్పటికైనా తెలిసేదేగా నిజమేనే కానీ ఎలా చెప్పాలో తెలియడం లేదు నాన్నకి నేనంటే ప్రాణం మా నాన్న నాకు ప్రాణం ఎందుకో తెలీదు ఆయనకు ప్రేమంటే ఇష్టం లేదే నేను కాలేజ్లో చేరిన మొదటి రోజే రిక్వెస్టింగ్ గా ఎవరిని ప్రేమించొద్దమ్మా అని చెప్పారు ప్రేమ మీద నమ్మకం లేని నాన్న నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ప్రేమించాల్సి వచ్చింది ప్రేమించానని చెప్తే నాన్న ఏమైపోతారని భయం అలాగని చెప్పకపోతే ప్రేమేమైపోతుందో అని భయం ప్రేమని వదులుకోలేను ప్రేమించొద్దని చెప్పి నాన్నని వదులుకోలేను ఇలా ఎన్ని రోజులు దాస్తావు ప్రేమించడం కంటే ప్రేమను గెలిపించుకోవడానికి ఎక్కువ కష్టపడాలి యూ డోంట్ వరీ సిన్సియర్ ప్రేమ ఎప్పుడు గెలుస్తుంది ఏదేమైనా మీ నాన్నగారికి చెప్పడానికి ప్రయత్నించు ఆ చెప్పే విధానం ఎలా ఉండాలో తెలుసా తామరాకు మీద నీటి పొట్టులా ఉండకూడదు నీటిలోని తామరాకులా ఉండాలి ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చాయా అవును డాడీ మీరు ఇంకా నిద్రపోలేదా ఏం లేదురా మా ఫ్రెండ్ కూతురి వాళ్ళ లవ్ చేసిన వాడితో వెళ్ళిపోయింది వాడి బాధను చూసి నేనే తట్టుకోలేకపోయాను నాకు ఆ భయం లేదు నా ధైర్యం నువ్వే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మై చైల్డ్ నీహో నీకు ఎన్నెన్నో మంచి సంబంధాలు వస్తున్నాయి కానీ ఇప్పట్లో నీకు పెళ్లి చేయాలనే ఆలోచన నాకు లేదు లేట్ అయింది పడుకో గుడ్ నైట్ గుడ్ నైట్ నీ నమ్మకం బాగుందండి కానీ మనసులో ఏదో తెలియని చిన్న భయం ఉంది లేకపోతే ఈ టైంలో ఎందుకు వెళ్ళడుగుతారు ఎదిగే వరకు పిల్లల పరువు తల్లిదండ్రులు కాపాడతారు ఎదిగిన తర్వాత తల్లిదండ్రుల పరువు పిల్లలు కాపాడతారు చిన్నప్పుడే నా కూతురు తప్పటడుగు వేయలేదు నాన్నగారు నన్ను అలా అన్నారు ఆయన అలా నన్ను పొగుడుతుంటే
ఇంకా తప్పు చేస్తున్నా అనిపిస్తుంది. అదే కదా ఆంటీ కత్తిలా ఉంది కేక. అందుకే రా కత్తి పొట్టుకు తిరుగుతుంది. ఇదేంటి కత్తి కంటే పొట్టుగా ఉన్నాడు. ఐటు చూసి తక్కువ అంచనా వేయకు. నా వెయిట్ చాలా ఎక్కువ. ఈ అన్నవరం సేవ సందులోంచి వచ్చాడు. కత్తితో గేమ్స్ అడు. అక్కడేమో నా కూతురు అందరిలాంటిది కాదు, ప్రేమ గీమ అనుకుండా నేను తెచ్చిన సంబంధమే చేసుకుంటుందని చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. నాకు అర్థమైంది. ప్రేమ విషయం మీ నాన్నగారు తెలియాలి అంతేగా. ఆ విషయం నాకు వదిలే. రేపు ఈ మ్యాటర్ మీ నాన్నగారికి ఇండైరెక్ట్ గా తెలియజేస్తా. ఈ వరప్రసాద్ చెప్పడు, చేసి పెడతాడు. అదేగా నా టెన్షన్. నో మెన్షన్. కానీ ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టు, మీ నాన్నగారు ఎదురుగుండా నిలబడి చెప్పే ధైర్యం నీకు లేదు. ఆ ధైర్యం నీకు కూడా లేదుగా. ఆ నిజం కూడా నేను ఒప్పుకోవాలనుకో. అందుకే లవ్ అంటే మీ నాన్న అలా ఫీల్ అవుతారు చూద్దాం. తక్కువ శక్తి ఉందనుకో కంటిన్యూ చేద్దాం. లేకపోతే ఆల్టర్నేటివ్ ఆలోచిద్దాం. ముందు మనం మీ నాన్నగారికి లవర్స్ లా కనిపిద్దాం. అప్పుడు ఆయన ఇచ్చే రియాక్షన్ బట్టి మన నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ చేద్దాం. Don't fear, I am here. Actually, అదొక మెయిన్ రోడ్. ఏంటి బైక్ అది? బ్రేక్ వేస్తే బైకే కాదు, ఫ్లైట్ కూడా అయిపోతుంది. ఏడ్చావులే గాని ఇక్కడ ఎందుకు ఆపావో చెప్పు. రోజు మీ నాన్న ఇదే రూట్ లోంచి ఆఫీస్ కి వెళ్తారు. అవును, ఈ రోజు కూడా వెళ్తారు. ఏ వద్దని చెప్పాలా? ఆ ఇంటి సెంటిమెంట్ డైలాగ్ ఏంటి రమ్మనే చెప్పాలి. మీ నాన్న అలా క్రాస్ అవగానే మన గులాబీ సినిమాలో మహేశ్వరి జేడి చక్రవర్తి లాగా స్పీడ్ గా వెళ్తాం. ఒక ప్లేస్ రాగానే సడన్ బ్రేక్ కొడతాం. అప్పుడేమవుద్ది? నువ్వు ప్రతి డైలాగ్ ఇలా స్పీడ్ బ్రేక్ అడ్రాకు, ఫ్లో లో చెప్పింది ఫాలో అవ్వు. అప్పుడు బ్రేక్ అయ్యగానే మీ నాన్నగారు అలా ఆగుతుంది. నువ్వు బ్రేక్ వేస్తే నాన్నగారు ఎలా ఆగుతుంది? లాజిక్ అడగండి. నువ్వు స్లో మోషన్ నుంచి లెగిసి అలా వెనకాల నుంచి గట్టిగా ఒగిలించుకో. అర్థం నుంచి నాన్న చూసి షాక్ అవుతాడు. ఆయన హార్ట్ వీక్ గా ఉందనుకో పెయిన్ వస్తుంది. అప్పులోకి తీసుకెళ్తాం. అది స్ట్రాంగ్ గా ఉందనుకో నా మీద లవ్ వస్తుంది, మీ ఇంటికి తీసుకెళ్తాడు. హౌ ఇస్ ఐడియా? ఈ ఐడియా మీ నాన్న జీవితాన్నే మార్చేస్తుంది. ఐడియాతో భయం లేదు కానీ నీతో భయం. పర్ఫెక్ట్ గా జరుగుతుందంటావా? నో డౌట్. ఈ ప్రసాద్ ప్లాన్ గీసాడంటే గీసిన పెన్నుకే కాదు గీయించుకున్న పేపర్ కూడా తెలుసు. ఆ ప్లాన్ డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది. యూసీ సుచి, పొగలో రెండు రకాలు, ఒకటి నల్ల పొగ ఇంకోటి తెల్ల పొగ. నాకు బేసిక్ నల్ల పొగ అంటే చాలా ఇష్టం. నువ్వు కిరోసిన్ పోసావా పెట్రోల్ పోసావా? ఈ ప్రసాద్ ఒక లీటర్ పోసిన కిరోసిన్ పోస్తా, పెట్రోల్ పోయిడు. కమ్ ఆన్ చేయ్. ఇప్పుడు బైక్ కొడుతున్నాడా దోమలు పొగేస్తున్నాడా? ఎవరో స్మోక్రాజా ఉన్నాడు, మంచి కేసే దొరికింది. స్మోక్రాజా బండి పక్కది, బండి పక్కది. సార్ సార్, ఈసారి కుదిలేండి సార్, అర్జెంట్ గా వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తావమ్మా? ఒకసారి అంకిరి చూడు. నువ్వు వచ్చిన ఏరియాలో మనుషులు వాహనాలే కాదు, పైన ఉన్న పక్షులు కూడా ఎలా నల్లబడిపోయా చూడు. చెలిసి పోతాయి. అసలు సీ గుందయ్య నీకు ఇంత అందమైన అమ్మాయిని ఎక్కించుకునే ఈ డొక్కు పండులో ఊరంతా తిప్పుతావా? నా బైక్ మాత్రం ఊరుకోను. ఆహా, ఓయ్ బాబా, దోర పోగేసిన వాళ్ళగా పేసి ఒకటే. ఇదిగా ఈ బండిని ఇనప సామాన్ ఇచ్చినా కూడా అరగంట అలసిద్దరు కొండడానికి. చూసా బంగారు లాంటి అర్థం పీకేసావు? పీకేసానా? ఇదిగో ఈ కథాన్ని చూడప్పుడు తెలిసాక ముట్టుకుంటేనే ఎప్పటి కాబట్టి ఊడిపోతుంది. ఇదిగో ఈ పొగ వల్ల రోడ్లన్నీ యాక్సిడెంట్ లేకపోతే గానీ బండి పక్కన ఏంటంటే కాల్ తొక్కుతారు. లంచ కాల్ తో డైరెక్ట్ అడగండి. కాలు చేతులు తొక్కుతే నిప్పులు ఎవరు భరిస్తారు? చూడు తెల్ల, నువ్వు సొత్తెక్కువాలి అవి పువ్వులా? చూడు సొత్తెక్కారు సార్ బుడ్డిలా ఉన్నావా? అడిగించేసి పోలికి లేదు. ఎందుకన్నా మంచిది నీ టాపిక్ అయిపోయింది. మా మ్యాటర్ ఇంటర్ఫియర్ అవ్వద్దు. డబ్బులు దొబ్బేవు కదా రాసుజీ, వెళ్దాం. ఎక్కడికి? మా నాన్న పాటికి ఫోన్ చేసి పడుకుని ఉంటాడు. నాకు తెలుసు, నేను నమ్ముకుంటే ఇలాగే జరుగుతుంది. పోనీ సరిపోతుంది. మళ్ళీ ఈ బైక్ నేను రాను.
మరీ బైక్ నాలో తీసి పడేకు దీని చాలా స్ట్రాంగ్ గా బౌ చేయించాను 1 మినిట్ చూసావా ఒక్క పాట కూడా ఉండలేదు ఏంట్రా యదవనవో నువ్వు పిల్లలకి పోయేలా పే చేసుకుని నా కొడుకుగా ఏడి పాప పోతే నా చేతిలో మటర్ అయిపోతా యదవా సారీ అండి మీ ఓడలు ఏడుస్తాడని తెలియక కొంచెం హెవీ రియాక్షన్ ఇచ్చాను సారీ అండి ఏమనుకోద్దు సారీ చూసావా అందుకే ఇలాంటి ఎక్స్ట్రా చేయొద్దనేది చూసావా బండి ఏ ప్రాబ్లం లేకుండా విమానాలు ఎలాగలుతుందో అందుకే ఈ బండి నష్టం వదలబుద్దేదు బుజ్జుమంట ఈ ప్లాన్ డెఫినెట్గా సక్సెస్ అయ్యి నువ్వేం టెన్షన్ పడకు వచ్చేటప్పుడు దారిలో కుక్కను టచ్ చేసి వచ్చా సారా పేడు ఓ రెడ్ సిగ్నల్ చూసి ఆపాడా ఏం పర్లేదు సుజాత మన లవ్ బర్డ్స్ లాంటి వాళ్ళం మనకి స్వేచ్ఛా స్వతంత్రం ఉంది ఓ ఇంత భారీ డైలాగ్ నీకు అర్థం కాదు కదా ఫ్రీడమ్ అండ్ ఇండిపెండెన్స్ డే డోంట్ డిస్టర్బ్ మన ఎవరు లక్ష్మణ్ నేను తీసి ఆపలేరు ఇదిగో ఈ ప్రకృతి పరిస్థితులు కూడా మన ప్రేమ గురించి మాట్లాడుకోవాలి ఇంతే మధురంగా నా ముందుకొచ్చి ప్రసాద్ ఐ లవ్ యూ అని గట్టిగా చెప్పు ఈ దెబ్బతో నేను ఆడంత పాపులర్ అయిపోవాలి మన కులమంత భేదాలు లేవు మనకున్నది ఒకటే కులం ప్రేమ కులం ప్రేమికులం అంతే సుజాత షాజహాన్ ముంతాజ్ కోసం తాజ్ మహల్ కట్టించినట్టు నీ కోసం కూడా నేను ఏదో మహల్ కట్టాలనుకుంటున్నాను నాకు అసలే కొంచెం తెక్క గట్టిగా కలిసేస్తాను మోననే కుక్క కలిసింది బాబయ్య బొడ్డు చుట్టూ ఇండియన్ చంపేస్తాను అయ్యి బాబాయ్ సిగ్గు పడిపోతుంది చూచి నామినీలోగా ఒకసారి వచ్చి గట్టి కొగులుచ్చుకో రాసుచ్చి ఎవడ్రా నువ్వు నా లవర్ని మొత్తం కౌగులించుకోమని అడుగుతున్నావు పిచ్చివాడ నన్ను కౌగులించుకోమన్నది నీ లవర్ని కాదురా నా లవర్ సుజాతని సుజాత ఎరా సీరియల్ విషయాలు వేస్తున్నావా రెడ్ సిగ్నల్ పడక ముందు బ్లడ్ రాకుండా చంపేస్తా సారీ సిస్టర్ నీ బ్రెయిన్ రాగండి తప్పైపోయింది వాడికి నా కుదరలేదు సుజి 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 నీకు అసలు బుద్ధి ఉందా అది లేదు బీకే నేను బైక్ ఎక్కుతానే వెళ్ళిపోయావు సారీ సుజి కారు కనిపించగానే టెన్షన్లో నేను పెద్దగా అబ్జర్వ్ చేయలేదు బ్యాడ్ లక్ ఫీలింగ్స్ అంతా వేస్ట్ అయిపోయినాయి డైలాగ్స్ కూడా టైం పడ్డాయేమో ఒక్కొక్క డైలాగ్ చెప్తుంటే మీ నాన్న షాక్ అయిపోయాడు తెలుసా నువ్వు కూడా ఉండుంటే మన ప్లాన్ సక్సెస్ అయ్యే కార్లో వచ్చింది డాడీ కాదు మా డ్రైవర్ ఒకరికి వంద చేస్తావు కానీ ఏ పని జరగదు ఒక ప్లాన్ సక్సెస్ అయ్యే ముందు ఇలాంటి ఫెయిల్యూర్స్ అంతా కామన్ రా అయితే ఫెయిల్యూర్స్ అన్ని నువ్వు చేయి సక్సెస్ అయ్యాక నేను వస్తాను సుచి నా మాట విను ఇంకో ప్లానా నువ్వే వేసుకో నాకు యంగ్ ఏజ్ లో బీపీ తెప్పించుకో చూడు నా చెప్పుగా నేను కొట్టుకోవాలి నా వల్ల కాదు నాకేం చెప్పదు స్వీటీ నేను ఇలా నీ ఒళ్ళో పడుకొని వేరుచెనక్కలు తింటుంటే నీకేమనిపిస్తుంది నాకంటే నువ్వే ఎక్కువ తింటున్నా అనిపిస్తుంది వస్తున్నాడు ఏదో తిక్క ప్లాన్ వేసుకుని వచ్చుంటాడు ఏంటి వేరే కొత్త ప్లాన్ తో వచ్చావా ఎస్ బలే గెస్ చేసావు దీనికి గెస్సింగ్ ఎందుకు రోజు చేసేది అదే కదా ఈసారి ప్లాన్ నేను చెప్తాను నువ్వు చేస్తావు ప్లీజ్ రోజా ఐ లవ్ యు ముందు తల మీద టోపీ తీసి హెయిర్ వీవింగ్ చేపించు ఈ అబ్బా ఇంత సిన్సియర్ ఎగ్జామ్ రాస్తుంటే ఇప్పటి కలెక్టర్ అయ్యేవాడివి కాలు ఎరగొట్టాను ఎరగొట్టిన పర్లేదు నా లవర్ ఫీల్ టైం లేదురా ఉన్నంతలో నిజ చేసుకోమా ఇంకా వెంట పడ్డామంటే జిమ్ నుంచి బాడీ బిల్డర్స్ తీసుకొచ్చి కుమ్మి చేస్తా అయినా పర్లేదు సార్ 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 ఉండండి సార్ లాస్ట్ టైం కూడా రాసేసుకుంటాను ఏంటి మొత్తం రాసేసావా రాసుకున్నానండి బేసిక్ గా నేను కొంచెం ఇంగ్లీష్ లో వీక్ అండి మీరు మంచి ఫీల్ తో రాస్తున్నారు యాస్ట్రీస్ గా నేను కూడా అదే ఫీల్ రాసేసుకున్నా ఇది లవ్ లెటర్ కాదురా నా సూసైడ్ లెటర్ సూసైడ్ లెటర్ నాకేం లవ్ లెటర్ లాగా అనిపించింది రోజు వాకింగ్ పేరు చెప్పి నన్ను ఇలా నడిపిస్తున్నా అయినా వాకింగ్ ఆరోగ్యానికి మంచిదేలే ఎక్కడికి నాన్న నాకేం తెలియదండి నన్ను వదిలేను సార్ కుదరదు నాన్న యాక్చువల్లీ మాలో మాకు అదొక రకమైన అండర్స్టాండింగ్ ఉంది సార్ రకమైన అండర్స్టాండింగ్ ఆయన అసలే సేతయ్య నువ్వేమన్నా చెప్పుకోవాలంటే ఆయన చెప్పుకుందని పద ఆయన అసలే సేతయ్య అంటున్నారు నా మాట ఏమంటాడు వినేదాకా చెప్పుకోమా పద అందుకు ఆయన వస్తున్నాడు పట్ట
ఇలా ఎన్ని లెటర్స్ రాశావు ఎంత మందిని మోసం చేశావు ఎన్ని ప్రెగ్నెన్సీలు చేశావు ఎన్ని అబార్షన్లు చేయించావుట కట్టకమని అసలు చెప్పు మీ అమ్మ కూడా వస్తే బాగు ఓ నన్ను నువ్వు రాసిన ప్రేమ లేఖ తీసుకోలేదని ఒక అమ్మాయిని కసక్కసక్కసక్కమని పుడిచి చంపేసి పారిపోయిన నీచికమీనే కొత్తే లభంగేవిరువు కదా కాస్త లాభైన తగ్గే ఆ ఫేస్ ఏమిట్రా టీవీ నైన్ లో క్రైమ్ రిపోర్ట్ యాంకర్ లాగా పిక్చర్ ప్లీజ్ సార్ నాకు అలాంటి క్రైమ్స్ అంటగట్టకం సార్ నేను అలాంటి వాడిని కాను సార్ మరి అలాంటి వాడివి రా నువ్వు సాడ్ ఇస్తువా రేప్ ఇస్తువా అమ్మాయిల మెసి హిట్ ఇస్తువా అయినా వదలండి నిన్ను పాకిస్తాన్ తీవ్రవాదం లాగా మీ ప్రేమ ఉన్మాదం పెరిగిపోయింది అందుకే మీలాంటి వాళ్ళను లేపియడానికి నేను స్పెషల్ డ్యూటీ వేయించుకున్నాను ఎంత మందిని ఎన్కౌంటర్ చేశాను 12 సార్ వీడి నంబర్ 13 ఈ నచ్చెంటుగా జీప్ కట్టి ఫట్ట 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 లాక్కెళ్ళి బ్లాక్ ఫారెస్ట్ కేక్ పెడతారు సార్ నాకు నల్ల బల అడవుల్లో బాంబులు పెట్టి దభేల్ 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 प्लाइंदी ఆ క్షణం నా జీవితం మీద కన్నేసి కట్నే చెరికి పాలుపడింది సరే నెక్స్ట్ ఏంటి ఓ పర్ఫెక్ట్ ప్లాన్ చెప్తాను ఏంటిది మీ నాన్నగారు కల్లెదురు గానే మన ఇద్దరం కలుద్దాం ఎలా సేమ్ పార్క్ సేమ్ ప్లేస్ చిన్న చేంజ్ అంతే రేపు మీ నాన్నగారు పార్క్ రాగానే పాత సినిమా హీరో హీరోయిన్ లాగా మన దూరం వెళ్ళిపోయి సుజాత అంటూ నేను ప్రసాద్ అంటూ నువ్వు స్లో మోషన్ లో కొంచెం ఎమోషన్ కలిపి దగ్గరికి వచ్చి గట్టి కౌగులుచుకుందాం అప్పుడు మీ నాన్నగారు క్లోజ్ అప్ కట్ చేస్తాం ఎలా ఉంది ఐడియా చండాలంగా ఉంది ఏంటి జూసా కాదు ఐడియా ఏంటి నువ్వు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు అలాంటివే నేను చేయను ఇదే రిపోర్ట్ వచ్చింది సినిమా అంతా చూసాక సెన్సార్ ఆఫీసర్ ఈ సీన్కి వచ్చామంటే అలా ఇంత బాగా ప్లాన్ చేశాక కుదరదండం ఏంటి కాంబినేషన్ లో కాంప్రమైజ్ అవ్వాలి లేకపోతే ఎలా ఒక మాట చెప్తాను విను మన ఏంటో మనకు తెలుసు మనం ఏం చేసిన ప్రేమ గురించే బాగా ఆలోచించుకుని ఊ అని చెప్పు సుజి 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 ప్లీజ్ 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 ఒప్పుకోమ్మా సుజి సుజి ప్లీజ్ ఒప్పుకోమ్మా ప్లీజ్ నా కోసం గిరా 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 యాహూ అపవిత్రం నా కళ్ళ ముందే వీణ్ణి పొడిచి చంపండి ఏమ్మా వీరనారేమని కత్తి తీసుకుని మనకి పరిగెడుతున్నాడేంటి అది కొంచెం బండ కత్తిలే బలంగా పొడిస్తే గాని దిగదని ఏమండి వీణ్ణి నా కళ్ళ ముందే పొడిచి అవును మరి మీకు ఆట రాకపోయినా అది ఓడిపోయి మిమ్మల్ని గెలిపించేస్తుంది మీ ఆట చూస్తూ టెన్షన్ తో జ్యూసులు తాగి నేను ఇలా అయిపోయాను ఏంటది నేను అన్న ఆడవే సుజి ఈసారి నన్ను గెలిపించడం కాదురా మీ అమ్మను ఓడించా నేను ఓడిపోను ఎందుకని నేను ఆడి కాబట్టి సుజి పెద్ద మాట్లాడుతున్నారుగా మాట్లాడండి ఏంటది ఏం లేదురా రోజు నిన్ను కాలేజీలో దింపడం ఈవినింగ్ పికప్ చేసుకోవడం మధ్యలో నీకు వేరేవైన పనులు ఉంటాయి కదా ఎవరో ఫ్రెండ్స్ ని లిఫ్ట్ అడగడం
వాళ్ళ బైక్ వెనక నువ్వు కూర్చోవటం, ఎవరి మీదో డిపెండ్ అవ్వటం చాలా ఇబ్బంది కదా. అదే ఈరోజు నేను చూశాను. అలాంటి ప్రాబ్లం నీకు ఉండకూడదని నేను నీకోసం ఓ గిఫ్ట్ కొన్నాను. సార్ నేను ఇక్కడ మీకు గుర్తున్నాను సార్. నిన్నెట్లా మర్చిపోతానరా, నువ్వు నాకు భయంకరమైన టెర్రరిస్ట్ లాంటి వాడివి కదా. ఆ రోజు నన్ను మిస్లీడ్ చేసి మిస్ అయిపోయావు, ఇవాళ ఎట్లా వెళ్తావమ్మా? ఆ రోజు అయితే లవ్ లెటర్ పాయింట్ మీద అరెస్ట్ చేసేవాళ్ళు, మరి ఈ రోజు ఏ పాయింట్ మీద అరెస్ట్ చేస్తారమ్మా? అసలే పాయింట్ లేకుండానే పట్టుకోడు ఈ పోలీసు వాడి పాయింట్. ఆ పాయింట్ నీకు తెలియదు పిచ్చన్న. అవును, ఇక్కడ ఎదుకున్నావు? అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నాను సార్. తెలుసు కాలుస్ ఎందుకు ఊగుతుందమ్మా? కాలుస్ కదండి, అందుకే కాలేస్తే ఊగుతుంది. బిజినెస్ బాగానే ఉంది, అందుకే ఈ అమ్మ ఊపిడి ఎదుగుతుందిరా. అవును గాని ఈ మొబైల్ వ్యభిచారం ఎప్పుడు మొదలు పెట్టావురా? అంటే సార్? అంటే అది నేను చెప్పడానికి, నువ్వు వినటానికి ఈ ప్లేస్ చాలదు గానమ్మా. అక్కడికి వెళ్ళి చెప్పుకుందాం. ఎక్కడికి సార్? అత్తారింటికి. అక్కడ అందమైన ముట్టి కిందలు ఉంటారు, బాగా నలుగు పెడతారు, తలంటు పోస్తారు. ఆ తర్వాత గుమ్మ గుమ్మలాడే చికెన్ బిర్యానీ నువ్వు తింటా ఉంటే చెప్తా ఉంటారా? అయితే త్వరగా పదండి సార్. నాతో కదా వాడతారా? పదనాలా చెప్పాలా? నున్నగా గుండు గీయించుకొచ్చిన రోజు నుంచి ఎతుకుతున్నా, ఇంత జుట్టు పెరిగా గాని దొరకలేదు కదరా. చెప్పాలా? ఫ్లైట్ లో వెళ్తున్నట్టుందా? ఫ్లైట్ వెళ్తున్నట్టుంది సార్. ఉంటది ఉంటదిరా, కాసేపు ఆగు, అండమాన్ లో ల్యాండ్ చేయిస్తా. రే వీడికి థర్డ్ డిగ్రీ ఉపయోగించండి రా. వద్దు సార్, నాకు డిగ్రీ అంటే చాలా భయం, అందుకే ఇంటర్మీడియట్ 3 సార్లు ఫెయిల్ అయ్యాను. ఈ డిగ్రీ అయ్యాక నీకు 109 డిగ్రీల జ్వరం కూడా వస్తుందమ్మా. త్వరగా వదిలేయండి సార్, రాత్రి అనగా కట్టారు, అవతల నా కోసం సుజాత వెయిటింగ్ సార్. సుజాత తెలుగు పిల్ల, రే నీకోసం ముంబై నుంచి జెనీలియా, గోవా నుంచి ఇలియానాలను తెప్పిస్తాడ్రా. నువ్వు ఫ్లైట్ లోనే మొబైల్ చేసుకుంటూ ఉండొచ్చు. అరేంజ్మెంట్స్ కూడా ఉన్నాయా సార్? మామూలు అరేంజ్మెంట్స్ ఏంట్రా, ఏ రేంజ్ లో చేసానో చూద్దాం. గాని జెనీలియా ఇలియానా. ఇది చీటింగ్ సార్. ఉండవే, ఇలియానా అని నన్ను పిలిచారు. జెనిలి అని ఫస్ట్ నన్నే పిలిచారు. వీలేండి సార్, కల్పనారాయి గీతా సింగ్ కలిసి వచ్చినట్టుంది. నీకు టిఫిన్ పెట్టిస్తారు నాయన. నాకు ఉప్మా పెసరట్టే కావాలి. పెడతారా? నీలాంటి వాళ్ళందరినీ హల్వా చేసుకుని తిని ఇలా తయారయ్యారు రా వాళ్ళు. కమాన్ కొమ్మండే. కుమార్ బాబు చాలా బాధపడ్డాను ఈ రోజు, మిమ్మల్ని అలా కుమ్ముతుంటే మంచి మసాలా సినిమా చూసినట్టు కుమ్మండి, మంచి సీన్ చూపించారు. నేను వెళ్ళే ముందు మంచి సినిమా చూసినట్టుంది. నాకు అంతా అర్థమైపోయింది. మా హీరోకి బాధలు తప్ప, జెంట్లమెన్ సినిమాలో అర్జున్ కలకేస్తే నా రేంజ్ కి ఏ పండుగను వేస్తారు? నీ రేంజ్ కి ఎలుకలు పందికొక్కులు ఎందుకురా? చిన్న బుద్ధి గుణాలు. బుద్ధి సార్? సార్ నాకు చాలా భయం సార్. బుద్ధి చెప్పి నువ్వన్నా చెప్పి
ఏంటి భాస్కర్ నీకన్నా వెంకటే నయ్యం చాలా బాగా ఎత్తుకుంటాడు కేక కేక ఎవడాడు వెంకట్ ఆనే ఎత్తుకో మీ నాన్న మనల్ని చౌరస్తాలో చూసి లవర్స్ అనుకోలేదు మీ ఫ్రెండ్ అనుకుని నీ కార్ గిఫ్ట్ గా ఇచ్చాడు మీ నాన్నగారి నమ్మకం ముందు ప్రేమ ఓడిపోతుందని నీకు భయంగా ఉంది అందుకే ఇప్పటి వరకు మన ఇద్దరం ఆలోచించింది రాంగ్ వే అని తెలుసుకుని రైట్ వే ఆలోచించాను దిస్ ఇస్ రైట్ వే ఇదేంటో నీకు తెలుసా తెలుసు నువ్వు ఇవ్వాల్సిన అప్పుల లిస్ట్ తప్పు మీ నాన్నగారితో మాట్లాడాల్సిన డైలాగ్ వర్షన్ అమ్మా నావలు కాదు నువ్వు కాదు నేను ఫేస్ టు ఫేస్ ఎనీ టైం సింగిల్ హ్యాండ్ సింగిల్ మౌత్ సింగిల్ టాక్ ప్రసాద్ నేను మాట్లాడే ఒక్కొక్క డైలాగ్ కి మీ నాన్న గుండె గుబేల్ గుబేల్ మని వెంటనే ఒక డిసిషన్ కి వస్తాడు ఏమని నేను చంపేయాలనా కాదు పెళ్లి చేయాలని మీ మీద నీకు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువే కానీ ఏ పని జరగదు నా మీద నీకు నమ్మకం లేనందుకు థాంక్స్ అయినా నాకు సిగ్గులేదు నేను అనుకున్న సాధిస్తాను నీతో శభాష్ అనిపించుకుంటాను ఇలాగే ప్రతిసారి కాన్ఫిడెంట్ గా చెప్తున్నాం కానీ ఇప్పటి వరకు ఏది కరెక్ట్ గా చేయలేదు నీకున్న పిరికితనానికి ఈ ప్లాన్ కూడా డౌటే పిచ్చే సుజి పిరికితనం మన పిడికిట్లోనే లేదు అది పిడికిల్లో ఉండదు గుండెల్లో ఉంటుంది ఏదో ప్రాస బాగుంది కదని ప్రయోగించాను ఇలా ప్రాస కోసం పాకులాడి ప్లాన్ పాడు చేయకు ఈ ప్లాన్ సక్సెస్ అవ్వాలి ఒకవేళ అవ్వలేదనుకో ఒక 7 లేస్తుంది ఏ సుజి తొందరపడి నువ్వు సూసైడ్ కమిట్ చేసుకోద్రా లేచేది నా 7 కాదు నీ 7 నువ్వు సుజాత పాదరైన పక్కల పాదరైన ఇదోటి నువ్వు సుజాత పాదరైన పక్కల పాదరైన ఐ డోంట్ కేర్ బికాస్ ఐ యామ్ వరా వరా ప్రసాద్ అయ్యా మరి బుద్ధి లేకుండా రోడ్ మీద ప్యాంట్ దిప్పెట్టు కొండ జరుగుతున్నావు సిగ్గులేదు నీకు పవర్ స్టార్ ఫ్యాన్స్ అమ్మా కుటుంబ శంకర్ చూడలేదా చూశాను రా అతను జిప్పెట్టుకుండా మానేసింది పై ప్యాంట్ కి లోపల ప్యాంట్ కాదు నేను వస్తున్నానని ముందే తెలిసి దాక్కున్నాడు అనమాట గోపాలరావు ఇదేంటి ఎక్కువ సౌండ్ రాలేదు మనమే పిలిస్తే పలా గోపాలరావు నేను వస్తున్నానని తెలిసి సద్దంలా అండర్గ్రౌండ్ లో దాక్కున్నావా నువ్వెక్కడున్నా సరే నా మాటలతో నేను బుష్లా బయటకు లాక్కొస్తాను నీకు తట్టుకుని శక్తి ఉంటే పిడికి లాంటి నా మాటలు విను మీ అమ్మాయి నిన్ను ప్రేమించుకున్నావు నా లవ్ స్టోరీకి నువ్వు వెళ్ళనవటం నాకు ఇష్టం లేదు మా లాంటి మంచి ప్రేమికులను విడదీసి ఆ పాప నువ్వు స్టోర్ చేసుకోవద్దు అందుకే కాంప్రమైజ్ అయిపో నా కాళ్ళు కడుక్కో కన్యాదానం చేసుకో నీకు ఒక ఛాన్స్ ఒకే ఒక ఛాన్స్ ఇస్తున్నాను చంద్రుడే పగలొచ్చినా సూర్యుడే రాత్రి వచ్చినా నువ్వు లాడన్ ముషరఫ్తో ముట్టడించినా చార్మితో మాట్లాడి ఆర్మీనే పిలిపించినా నా ప్రేమను ఎవరు ఆపలేరు అనవసరంగా వైలెన్స్ పెంచుకో సైలెన్స్ కి పెళ్లి కొప్పుకో మీ అమ్మాయి పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది నువ్వు ఇంకా ఆపాలనుకుంటే నీకంటే అమ్మాయి కూడా ఉండడు ఎందుకో నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది ఈ మాత్రం నేను ఆలోచించానంటే అది నీ గొప్పతనం కాదు నా సుజీ కళ్ళల్లో ఆనందం కోసం ఇప్పటికే సాయి కుమార్ రేంజ్ లో బేస్ వస్తూ చెప్పాను ఇంకా దీనికంటే గట్టిగా చెప్పడం వల్ల కాదు ధైర్యంగా నా ముందుకు రా వచ్చి గోదావరి పొంగుతున్న తన్నంగా మీ ప్రేమ గురించి చెప్పు అదెలిసినా ఇంత ఫోర్స్ గా మీ నాన్న గుండెల్లో గుచ్చుకోవాలి ఆయన ఒప్పుకున్నాడా పెళ్లి జరుగుతుంది లేకపోతే తప్పుకుంటాడు అంతకు మించి ఈ ప్రేమ పొట్టలో ఫింగర్ పెడితే ప్రేమ కాటికి మస్ అయిపోతాడు ఎవడ కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోద్దో వాడేరాయి మేజర్ చంద్రకాంత్ ఇప్పటి వరకు బాత్రూమ్ లో ఉండి రాలేకపోయాను నువ్వు అనుకుంటున్న గోపాలరావు ఇల్లు ఇది కాదు పక్కిల్లు ఏమండి ఇది గోపాలరావు గారు ఇల్లేనా ఏ గోపాలరావు గారు అండి ఏ గోపాలరావు ఎవరిని కలవడానికి గోపిని కలవాలి ఓ ఎల్లండి బాబు క్లోజ్ ఫ్రెండ్స్ అనుకుంటా గోపి అంట నువ్వు కాదు బాబు వెళ్ళు సచ్చినాడు సుజాత సుజాత బయటికి రా ఈరోజు వాలంటైన్స్ డే అంటే ప్రేమికుల రోజు ఈ ప్రేమికుల రోజు మనం హ్యాపీ డేస్ గా ఎంజాయ్ చేయాలి మెనే ప్యార్ కే సినిమాలో సల్మాన్ ఖాన్ భాగ్యశ్రీ అంత గొప్పగా ఉండాలి నువ్వు మూకి సినిమాలో సైలెంట్ గా ఉండకు టాకీ సినిమాలో బయటకు వచ్చి మన ప్రేమ గురించి పేజీలు పేజీలు డైలాగులు మాట్లాడాలి రా బయటికి రా ఎవ్వట్రా నువ్వు నువ్వు ఊ అంటే నీ అల్లుడిని కాదంటే నీ పాలెటి ఎమ్ముడిని నువ్వు రాంగ్ అడ్రస్ కు వచ్చినట్టున్నావు ఆల్రెడీ రాంగ్ అడ్రస్ కి వెళ్ళే వచ్చాను ఇది పర్ఫెక్ట్ అడ్రస్ కావాల్సిన అడ్రస్ చెప్తాను వినుకో నీ పేరు ఏ గోపాలరావు ఫ్లాట్ నెంబర్ 12 రోడ్ నెంబర్ 36 బంజర్ హిల్స్
మీ అమ్మాయి పేరే సుజాత ప్రేమించిన వాడి పేరు బి ప్రసాద్ అంటే ఎవరు అనుకుంటారేమో నేనే మీరు గుర్తిస్తే హ్యాపీగా ఫీల్ అవుతా ఓకే అంటే సలాం చేస్తా ఈ డీటెయిల్స్ అలా ఇంకేదైనా చెప్పాలా చాలు చాలు కన్ఫర్మ్ గా నీకు మెంటల్ ప్రాబ్లం ఉంది మీ అమ్మాయి మీద మీకున్న నమ్మకం మీ చేత అలా మాట్లాడేస్తా కానీ నేనంతదో నాకే తెలియదు నాకు తెలుసు మీ పెద్దోళ్ళు ఉన్నారే ఎప్పటికీ చిరపల్లని మనసు అర్థం చేసుకోరు మీ అమ్మాయి డీటెయిల్స్ కూడా చెప్తాను వినండి మీ అమ్మాయి పుట్టింది 10వ తారీఖుని ప్రేమలు పడింది 20వ తారీఖుని మీ అమ్మాయి హైట్ 5'6" వెయిట్ 50 కరెక్ట్ చెప్పానా అది నువ్వేంటి కళ్ళున్న వాడు ఎవడైనా చెప్తాడు కళ్ళున్న వాడు కాదు కృష్ణ గొప్ప ఎల్లారు కావాల్సిన వాడే చెప్తాడు మీరంతా అడ్డొచ్చిన చివరికి గెలిచేది ప్రేమే ప్రేమే మామా చూడు నా లవ్ స్టోరీకి మీరు విలన్ అయితే నేను హీరోని హీరో మొదట్లో ఓడిపోయినా చివరికి గెలుస్తాడు విలన్ మొదట్లో గెలిచినా చివరికి ఓడిపోతాడు గుర్తుపెట్టుకో కాస్త హిస్టరీ కోసం వచ్చి బ్యాక్ వెళ్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రేమికులు మారారు కానీ ప్రేమ మారలేదు మిస్టర్ గోపి అల్లార్ ఓ సారీ నాకేదైనా షార్ట్ కట్ లో స్వీట్ గా చెప్పే అలవాటు నాది అది అలవాటు ఐ సి సెక్యూరిటీ మీరేం భయపడకండి నేను మిమ్మల్ని ఏమి చేయను సెక్యూరిటీ నా గురించి కాదు నీ గురించి ఏంటండి గొడవ ఎవరతను లోపలికి వెళ్ళిపో అది కాదండి లోపలికి వెళ్ళు కూల్ గోపి కూల్ ఏం టెన్షన్ పడకు మీ సెక్యూరిటీ వాళ్ళు చాకినంత మాత్రం మా ప్రేమ ఆగిపోతుంది మిస్టర్ గోపి అల్లా మా ప్రేమ ఓషన్ లో మీరు కొట్టుకుపోతారు మర్యాద కాంప్రమైజ్ అయ్యి మీ పెద్ద మనసుతో మా పెళ్లి చేయండి దానికి నేనక్కర్లేదు నా సెక్యూరిటీ వాళ్లే చేస్తారు ఏడ్చి పారేంటి మీరు సెక్యూరిటీతో నెట్టించిన నెట్టించుకునే బలహీనుడు కాదు ఈ ప్రసాద్ 1 మినిట్ నా ప్రామాణ్యం కాపాడుకుంటాను ఈసారి మళ్ళీ వస్తాను మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేసి చెప్పడానికి మీరు రౌడీని పిలిపించుకున్నా పోలీసుని పిలిపించుకున్నా పొలిటికల్ లీడర్స్ పిలిపించుకున్నా ఆఖరికి రాయలసీమ ఫ్యాక్షన్ లీడర్స్ పిలిపించుకున్నా సరే మా ప్రామాణ్యం ఎవరు ఆపలేరు నిన్న ఆపడం కాదు అందరూ అక్కర్లేదు మేము చాలు నువ్వు సౌండ్ మూసుకుని పోదా ఏంట్రా వాడితో మాట మిస్టర్ గోపి అన్నారు తప్పు చేస్తున్నావు నేను పక్కగా ఉన్నాను కదా తేలిగ్గా తీసుకోవద్దు ఇదివరకు కొంచెం వెయిట్ ఉండేవాడిని ఈ మధ్య ఫైటింగ్ కోసం డైటింగ్ కి తగ్గాను రాపరా టర్నింగ్ ఇచ్చుకో బాబు వదిలేశారా అదే లేదు బాబు సరే పడతారా మీరేం ఉయ్యాలో పక్కలేదు చిన్నప్పటి నుంచి బోల్డ్ సార్ నువ్వు ఆ ఉయ్యాలు వేరు ఈ ఉయ్యాలు వేరు ఎక్స్క్యూజ్ మీ వీడు కూడా చెప్తలే పట్టుకో వాడి పేరు బి ప్రసాద్ అంటే ఎవరు అనుకుంటారేమో నేనే మీ ఇద్దరుగా నిలబడి చెప్పే దాన్ని లేక ఇలా చేయాల్సి వచ్చింది క్షమించండి సుజి మంచి నీళ్లు తీసుకురా అమ్మా అదేంటమ్మా మంచి నీళ్లు తెచ్చావు మీరు అడిగింది మంచినీళ్లే కదా డాడీ ఒక్కసారి అడిగిన మంచినీళ్లు కొడుతున్నాయి కానీ 100 సార్లు ప్రేమించొద్దని చెప్పాను అది గుర్తులేదా నీకు ఆ పిచ్చివాడొచ్చి అంత ధైర్యంగా మాట్లాడాడంటే ఆ ధైర్యం వాడిది కాదు నీది ఇన్నాళ్ళు నీ మీద పెంచుకున్న నమ్మకాన్ని చెల్లా చెదురు చేశావు కదే మాకింకో అమ్మాయి లేదే పోయిన పరువు నిలబెట్టడానికి తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమగా చూడొచ్చు అంత మాత్రాన మీ ప్రేమను యాక్సెప్ట్ చేస్తారనుకోవడం పొరపాటు అంతే నువ్వెందుకే తలదించుకుంటావు ఆ పని చేయాల్సింది మేము ఎన్ని మాట్లాడినా వాణ్ణి ఏం చేయకుండా ఎందుకు వదిలేశానో తెలుసా నువ్వు తప్పు చేసి నన్ను తలదించుకునేలా చేశావు కాబట్టి నువ్విప్పుడు ఏడుస్తున్నావు కదా వాణ్ణి నీకిచ్చి పెళ్లి చేస్తే జీవితాంతం మన ముగ్గురం ఏడవాలి ఇదిగో ఇప్పుడు చెప్తున్నాను విను నేను ఎవరితో నీ పెళ్లి డిసైడ్ చేస్తే వాడితోనే జరుగుతుంది దట్స్ ఆల్ చెప్పు ఇప్పుడు బాధపడటం కాదే ప్రేమించే ముందు ఒక్కసారి ఆలోచించాల్సిందే ఇప్పటి వరకు నీకు తెలిసి మీ నాన్న నీ మీద పెట్టుకున్న ప్రేమని నమ్మకాన్ని చూసావు మొదటిసారి కోపాన్ని చూస్తున్నావు ఎవరికో ఏదో జరిగితేనే తట్టుకోలేరు అలాంటి ప్రాబ్లం ఇంట్లో జరిగితే అమ్మో ఆయన ఏమైపోతారు ఆడపిల్ల సమస్య ఇంటికి ఉరితాడు లాంటిదే అది నా మెడకి తగిలించాలని చూడకు ఈరోజు చేతలెంటికెళ్ళాను నేను ఇచ్చిన స్పీచ్ కి ఒక్కొక్క డైలాగ్ కి ఆ నాన్న షాక్ అయిపోయాడు తెలుసా నీలో గొప్ప విషయం
జీవితంలో ఎప్పటికీ నిజం చెప్పవురా. నోర్మై సరే గాని ఈ పాటికి సుజాత ఇంట్లో కేక 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 ఏంట్రో ఇన్ని కేకల ఏదో మీ అమ్మాయి నో కొంపతి సుజాత లాన్ రాలేదు కదా ఏ ముందరా ఫిగర్ అవును. హాయ్ సుజి, ఎలా ఇచ్చారు మీ నాన్నగారికి? అంతే, మనం సాధారణంగా నోరిప్పం, ఇప్పితే అలాగే ఉంటుంది. భలే మాట్లాడారు కదా. చాలా చండాలంగా మాట్లాడారు. ఆ టైంలో నిన్ను కత్తి పొడిచి చంపేయాలనిపించింది. నన్న, యు మీన్ అటెంప్ట్ మర్డర్? అవును, నిన్నే. మరి పెద్దవాళ్ళతో అలాగే మాట్లాడేది? అమ్మ నన్న ఎంత హర్ట్ అయ్యారో తెలుసా? వాళ్ళని ఎంత బాధ పెట్టాను, తలుచుకుంటేనే భయం వేస్తోంది. ఆ క్షణంలో ఎందుకు ప్రేమించానో అనిపించింది. నాలో ఏ ఆడపిల్ల తల్లిదండ్రుల్ని బాధ పెట్టకూడదు. ఎస్, యు 100% రైట్. కానీ మీ నాన్న చూసిన టెన్షన్ లో నేను ఏం మాట్లాడుతున్నానో తెలియలేదు. యు సీ సుజీ, ఏం మాట్లాడవన్నది కాదు, మ్యాటర్ దిగిందా లేదా అది ఇంపార్టెంట్. కూల్ డౌన్, బిస్కెట్ తిను. డౌన్ లేదు, అప్పు లేదు. ఏమవుతుందో ఏంటో, అయ్యో నాకు టెన్షన్ గా ఉంది. వన్ మినిట్. నువ్వేం కంగారు పడకు. ఈ రోజు కాకపోయినా రేపైనా మీ నాన్నగారికి నిజం తెలియాలి, అప్పుడైనా ఫీల్ అవ్వక తప్పదు. మనం అనుకున్నది సాధిద్దాం, ధైర్యంగా ఉండు. నీకు తెలియదా ఉందా, డాడీ సీరియస్ గా ఏదో డెసిషన్ తీసుకుంటారు. ఏం పర్లేదు, ఆయన అనుకున్న ప్రతిక్షణం టీవీ నెల ఫాలో అయ్యి ఆయన ఇసు ప్లాన్స్ ని ఇన్వెస్టిగేట్ చేసి దానికి సొల్యూషన్ కనిపెట్టి ఈ ప్రేమ కథను సక్సెస్ చేస్తాను. ఈ సుజీ కోసం ప్రసాద్ బిస్కెట్. అయ్యో బాబోయ్, నీ సొల్యూషన్ ఎలా ఉన్నా నీ మాటలు వినలేక నా చెవులు పొల్యూట్ అవుతున్నాయి. వస్తాను. అదేంటి వస్తాను నిలిపోతుంది? ఇది నన్ను అరెస్ట్ చేసిన సిఐ జేపీ కూతురు కదూ. అమ్మ నా జేపీ, ఇప్పుడు పెరుగుతుందిరా నీకు బీపీ. మిస్టర్ జేపీ, నీ అజాత శత్రువుని అంటే అర్థం కాలేదా? మై నేమ్ ఇస్ ప్రసాద్, అంటే నేనే. ఇంటర్మీడియట్ 3 times ఫెయిల్. అనవసరంగా నీ చేతులతో ఇన్నోసెంట్ గా దెబ్బలుతున్నాను. అయినా రే, పార్క్ లో అమ్మాయికి బట్టి చెత్త కొడతాం కాదురా. ముందు మీ ఇంట్లో ఏం జరుగుతుందో అది తెలుసుకో. ఈ రోజు నీ కూతురు తప్పు చేసి పారిపోతుంటే రెడ్ హ్యాండ్ గా పెట్టుకుని దాన్ని రూమ్ లో బంధించాను. మాయల్ పకీర్ ప్రాణం పారట్లో ఉన్నట్టు ఇప్పుడు నీ బరువు నా గుప్పట్లో ఉంది. నీకు దమ్ముంటే, నీ ఒంటి మీద యూనిఫామ్ ఉంటే, నీ జీప్ లో పెట్రోల్ ఉంటే రారా రా, వచ్చి నీ కూతురు బాగుతాం లైవ్ గా చూడు. నీ ఎంట్రీ కోసం ఈ ప్రసాద్ ఇక్కడ వెయిట్ చేస్తుంటాడు. డోంట్ డిస్టర్బ్. నీ బాబు వచ్చి డోర్ తీస్తాడు. ఇంటికి తిరిగిపోయారు నేను. చేతి మొత్తానికి మొబైల్లో మెసేజ్లు ఇచ్చేస్తారా వేదనా? ఏది ఎక్కడ ఎక్కడ నా కూతురు? హే మిస్టర్ జేపీ, నువ్వు తెచ్చుకోదు బీపీ. నీ కూతురు ఇప్పుడు నాగొప్పట్లో ఉంది చూడండి. బట్టలు పారిపోతున్నాడు, లోపల కరెంట్ పోయింది. ఏం కాలేదు కానీ బాడీ లెక్కల్లో మీకని నా ఫ్రెండ్ రవిని డౌట్లు అడుగుతుంటే వీడొచ్చి మా ఇద్దరిని తలుపేసి లోపల పెట్టాడు డాడీ. అసలు ఏం జరిగింది? నన్ను పాడు చేసి పారిపోతున్నాడు డాడీ, అంత వీడి వల్ల డాడీ. ఇప్పుడు ఏం చేస్తా ఉంటావమ్మా? అయితే అడిగిచ్చి పెళ్లి చేశాను, మీ పెళ్లి కోసం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. ఏం చేస్తారో తెలియదు. ఓకే అయిపోవాలి. తప్పకుండా సార్. సార్ పనిలో పనిగా మీ ఫోటో కూడా ఇచ్చేయాలండి సార్, చాలా అందంగా ఉన్నారు సార్. నాకంత కర్మ లేదులే, ఆల్రెడీ ఒక అమ్మాయిని ఓకే చేశా. అనుకున్న టైంకి అనుకున్నట్టే పెళ్లి చేసుకుంటా, కాకపోతే నాకు చిన్న ప్రాబ్లం ఉంది, అయినా సరే పెళ్లి చేసుకుంటా. లవ్ మ్యారేజా? ఎస్. అయితే చేసుకోండి. ఈ పెద్దోళ్ళంతా ఇంతే సార్, ప్రేమించే వరకు ఊరుకుంటారు, ప్రేమించాక వద్దంటారు. ఏదేమైనా సరే అమ్మాయిని చేసుకోండి. కరెక్ట్, తెలియాల్సింది నాకు కాదు వాళ్ళ బాబుకి. హలో, ఎక్కడమ్మా? వచ్చేస్తున్నాను. కూర్చోండి సార్. పెళ్లి సందడి మ్యారేజ్ బ్యూరోకి ఎంతో మంచి పేరుంది. అలాంటి విధవల్ని ఎంటర్ చేసి ఎందుకండి పరువు తీస్తారు? ఎంతైనా కస్టమర్ కదా సార్, అందుకని. మీరు చెప్పండి సార్. సరే, మా అమ్మాయికి ఏదైనా మంచి సంబంధం ఉంటే చూపి. ఒక నిమిషం సార్. రోక్, ఇది చూడండి సార్, అమెరికా సంబంధం. ఒక్కడే కొడుకు, బుద్ధిమంతుడు, బాగా చదువుకున్నాడు, ఆస్తులవి కూడా బాగా ఉన్నాయి. అమెరికా సంబంధం అంటే అమ్మాయిని అంత దూరం పంపించలేను సార్. ఇక్కడ ఏదైనా మంచి సంబంధం ఉంటే చూపించు. వచ్చే అల్లుడు మంచివాడైతే అమ్మాయితో పాటు
తల్లిదండ్రులు కూడా చాలా అదృష్టవంతులవుతారు. అవును సార్. వీడిలాగా రాస్క్ బోటు. మీ ఆలోచనలకు సరిపడా అబ్బాయి అక్కడ ఉన్నాడు చూడండి, డెఫినెట్ గా సూట్ అవుతాడు. ఈ అబ్బాయి నాకు తెలుసు, ఇతనే కరెక్ట్. మంచి అబ్బాయి. తీసుకో, నీ ఇష్టం. అందుకే నువ్వేం తినకపోయినా అడగొద్దన్నారు మీ నాన్నగారు. కానీ తల్లి ప్రేమ ఊరుకోదు కదా, అందుకే పాలు తీసుకొచ్చాను. నీ నాన్న నీ మీద చూపించేది బాధే గాని ద్వేషం కదమ్మా. నాకు తెలిసి మాటల్లో చెప్పలేనంత బాగా చూసుకున్నారు. తప్పు నువ్వు చేసి మామి తిరగటం ఎంతవరకు కరెక్టో ఆలోచించు. నేను చెప్తే గాని తెలుసుకోలేని వయసు కాదు నీది. ఆరు నెలల ప్రేమ నువ్వే వదులుకోలేనప్పుడు ఇరవై ఏళ్ల ప్రేమ మేమేలా వదులుకుంటామే? ప్రేమ గురించి నాకు తెలియదు గానమ్మా, అది కన్నవాళ్ళకి ప్రమాదం అని మాత్రం తెలుసు. నాన్నగారు నన్ను ఎప్పుడు తనిపిల్లలా చూడలేదు, ఒక చెల్లెల్లా చూశారు. ఒకసారి ఆలోచించమ్మా, నీ ప్రేమను కాదన్నారు కానీ నీ మీద ప్రేమను కాదనుకోలేదు. నచ్చని పని చేస్తున్నందుకు మాకు మీ మీద కోపం మాత్రమే ఉంటుంది, కానీ మీరు మా మీద ద్వేషాన్ని పెంచుకుంటారు. బలవంతమేం లేదు, నీకేది మంచిదనిపిస్తే అదే చేయి. కానీ బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో. ఆయన భార్యగా నేను చెప్పగలిగింది అదే. చేయాలన్న ఆలోచనే నాకు లేదు, కానీ ఇండైరెక్ట్ గా నాకు పెళ్లి చేయి నాన్న అని నువ్వే గుర్తు చేశావు. సో నీకు మంచి భర్తను తేవడం తండ్రిగా నా బాధ్యత. అందుకే ఒక అబ్బాయిని అల్లుడిగా సెలెక్ట్ చేశాను. చూడు, ఆఫ్ కోర్స్ నాకు తెలుసు ప్రేమించిన వాడి ముందు ఎంత అందగాడైనా అసహ్యంగానే కనిపిస్తాడు. జస్ట్ ఫార్మాలిటీకి చూపించారు. ఫాదర్ గా నేను ఎలాంటి అల్లుడు కావాలనుకున్నానో అలాంటి వాడతాను. అతనితో నీ జీవితం హ్యాపీగా ఉంటుందని నా నమ్మకం. ప్రతిసారి గేమ్లో నేను ఓడిపోయి కావాలని నిన్ను గెలిపించేవాణ్ణి, కానీ ఈ ఒక్కసారి నువ్వు ఓడిపోయి నన్ను గెలిపించాలి. ఈ పెళ్లి ఇష్టం లేదనుకో, ఈ పాయిజన్ స్లీపింగ్ టాబ్లెట్స్ లో నీకు ఏది ఈజీగా ఉంటే అది తీసుకుని చచ్చిపో. మేం కూతురే పుట్టలేదనుకుంటాం, లేదు ఈ గేమ్లో నేను ఓడిపోవాలనుకుంటే ఇవి మీ అమ్మ నేను తీసుకుంటాం. నువ్వు కూడా తల్లిదండ్రులు లేరనుకో. ప్రాబ్లం నువ్వే తెచ్చావు, సొల్యూషన్ కూడా నువ్వే ఇవ్వాలి. ఓకే? మంచి సెలక్షన్, అబ్బాయి చాలా బాగున్నాడు రా. థ్యాంక్ యూ. మీ అబ్బాయి ప్రవర్తన మాకు మీ సంబంధం నచ్చేలా చేసింది. మా అబ్బాయి కూడా మీ గురించి చాలా గొప్పగా చెప్పాడు. ఇప్పుడు మిమ్మల్ని కలిశాక మా వాడు తనకి తానుగా చాలా మంచి సంబంధమే చూసుకున్నాడు అనిపిస్తుంది. అమ్మాయి మహాలక్ష్మిలా ఉంది, మాకు బాగా నచ్చింది అన్నయ్య గారు. అబ్బాయికి నచ్చిందో లేదో అడగండి. ఏం బాబు, అమ్మాయి నీకు నచ్చిందా? నాకు బాగా నచ్చిందండి. అక్షరాల ఎలాంటి అమ్మాయి కావాలనుకున్నానో అలానే ఉంది. మా అబ్బాయి సెలక్షన్ మేము ఎప్పుడూ కాదనలేదు.
అయ్యా శుభగడియలు దాటక ముందే తాంబూలం మార్చేసుకోండి. అవునవును. అలాగే పెళ్లి ముహూర్తం కూడా పెట్టేస్తాను. అలాగే రండి బాబు గారు. మిస్టర్ గోపాలరావు రా బయటికి రా. ఎంగేజ్మెంట్ అయినంత మాత్రం పెళ్లి రేటు కాదు. మీ అమ్మాయిని పెళ్లి పెట్టలు మించిన లేపుకెళ్లి నేను పెళ్లి చేసుకుంటా. అంతవరకు నీ గుండెల్లో నిద్రపోతా. ఏంటి బాబు మీ ఇంట్లో మంచాలు గట్టా లేవా? నీ పన్ను చేసుకో నా పన్ను చేసుకోని. మిస్టర్ గోపాలరావు మమ్మల్ని బాధ పెట్టి నువ్వు సుఖంగా ఎలా ఉంటావో అది నేను చూస్తాను. నా ప్రేమ పోరాటాన్ని నా కను ఊపిరి వరకు పోరాడుతూనే ఉంటాను. వన్ మినిట్. అయ్యో బాబాయ్ ఈ భరించడం మనం అలా కాదు కానీ సేఫ్టీ వేపం తీయవలసిందే. ఎవరే గట్టిపడతారు గట్టిపడు చెప్తాను. బాబు ఒకసారి రామ్మా పిలిచారండి. అమ్మయ్యా తొందరగానే పనిచేసిందిరా. అమ్మాయి గారు ఈ ఆపిల్ పండులా ఉన్నారు. అబ్బాయి గారు ముద్దే పెడతారో కొరుక్కుని తింటారో. పాలగ్లాస్తో నా కోసం వస్తూ ఉంటుంది. ఎలా పెళ్లి చేసుకున్నానా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. వెరీ బ్యాడ్ మార్నింగ్. అదేంటి వాళ్ళు గుడ్ మార్నింగ్ చెప్తుంటే చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు? వాళ్ళందరూ మోడర్న్ డ్రెస్ వేసుకున్నారు కదా, అందుకే చెప్పలేదు. మోడర్న్ డ్రెస్ వేసుకున్న వాళ్ళకి అతను చెప్పడు. మెరకెళ్ళి తిరుగుతున్నావు, మ్యాటర్ ఏంటి? చీర కట్టుకున్నాను కదా, అందుకే సిగ్గుపడుతున్నాను. చీర కట్టుకున్నావా? అది యాక్సిడెంట్ అయిన బాడీకి పిండి కట్టేసినట్టుంది నీ మొహం మాండ. అసలు చీర కట్టంటే ఏమనుకుంటావు? అసలు చీర అంటే ఏమనుకుంటావు? అది 1842 సరిగ్గా గుర్తులేదు. చీరను అడ్డదిడ్డంగా మళ్ళీ కట్టుకుని నా దగ్గరకు వచ్చావో ఈసారి చెప్పను, డైరెక్ట్ గా మోషన్సే. ఏదో పొరపాటున నీకోసం చీర కట్టుకున్నాను, ఇంకెప్పుడు కట్టుకోను, నీ జోలికే రాను. ఏవేవో రాగాలు. నువ్వైనా శంకర్ మహాదేవన్ అనుకుంటున్నావా? కంఠం కోస్తా. ఏంట్రా ఈ మధ్య అమ్మాయిలంతా వార్నింగ్ ఇస్తున్నారు? యాక్షన్ సినిమాలు చూసి ఇలా అయిపోయారా? అలాగా సెక్యులర్ సినిమా చూడమని దోళ తీరిపోద్ది. Bye.
ఎక్స్క్యూజ్ మీ కింద ఫ్లవర్ ఏదో పడింది మీదేనా నాది కాదు ఓకే నాకు ఇస్తారా ఏమైందిరా కరెంట్ చెక్ దగ్గర కాకిలా అయిపోయావంటి మ్యాటర్ ఏంటిరా బాబు చాలా క్రిటికల్ గా ఉన్నట్టుంది చూస్తుంటే పల్స్ రేట్ కూడా పడిపోయినట్టుంది ఒక సూపర్ అమ్మాయిని చూసానురా వెళ్ళిపోయిందిరా వెళ్ళిపోయిన అమ్మాయి గురించి ఎందుకురా అక్కడ చూడరా ఐ ఫెస్టివల్ ఆ కలర్ఫుల్ గా ఉందిరా నార్మే ఆ అమ్మాయిని ఎలాగైనా చూడాలరా చూద్దు గాని ఎప్పుడు మళ్ళీ కనిపించినప్పుడు నీ మొహం మాండ అని ఆ అమ్మాయి రావడంతో నా జీవితం ఎక్కడికో వెళ్ళిపోయిందిరా ఎంత ముద్దుగా ఉన్న పువ్వు మీద వద్దంటే ఎలా ఊరుకుంటానా సారీ చలు చూసిందా పాటంలే ముఖం మీద నవ్వు ఎదురుగా పువ్వు డౌటే లేదు లవ్వే వీడేంట్రా పూర్తిగా పిచ్చోడైపోయినట్టున్నాడు వదిలేయండిరా వదిలేస్తే మళ్ళీ మనకు దొరకడరా కరెక్టే అది నిజమే కరెక్టే నోరుమోయండిరా ప్రేమంటే ఏమనుకుంటున్నారా సెల్లు సొల్లు పబ్బుల్లో బిల్లు కట్టం కదరా ఇట్స్ ఎ ఫీల్ యు నో అబ్బో ప్రేమ పెళ్లి జీవితం అదిరా స్వర్గం కరెక్టే మాకే నరకం ఏంటోరా ఆ అమ్మాయిని చూసినప్పటి నుంచి నా హార్ట్ లో డబుల్ బీట్ మొదలైందిరా ఆ అమ్మాయి నా గుండెని మెల్లగా గిలిమెట్టుందిరా అంతే 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 ఫస్ట్ గాయం అవుద్ది వెంటనే పుండ అవుద్ది తర్వాత దోలు తీరిపోద్ది ఇప్పుడు బ్లడ్ రాకుండా చంపేస్తే హైదరాబాద్ లో కేసు ఏమైనా ఉంటుందా అబ్బే ఏముండదు భయ్య అలా చంపేస్తా నిన్ను అసలు ఆ అమ్మాయి హార్ట్ కి టూలెట్ ఉందో చూసావారా ఆ విషయంలో నువ్వు టూలెట్ కన్నా ఆ అమ్మాయి అలాంటిది కాదురా డాక్టర్ పల్స్ చూసి చెప్తాడు జ్యోతిషుడు చేయి చూసి చెప్తాడు కానీ ప్రసాద్ గారు ఫేస్ చూసి చెప్తాడు రా తమ్ముడు అనే తిమ్మిరెక్కిన కాలుందే దానికి స్పరిశ తెలియదు అలాగే నీకు ప్రేమలో ఉన్న ప్రమాదం అంటే తెలియట్లా చాలా టూ మచ్ గా అనిపించలేదురా నీకు బెస్ట్ వీడికి ఏం చెప్పినా చోటు చోలో సంగీతం వాయించినట్టే యార్ ఎస్ఏ రాజకుమార్ నేను కాలేజ్కి వెళ్ళొస్తాను చూడమ్మా సుజి అందరి తండ్రుల్లాగా సినిమాలకెళ్ళొద్దు షికార్లకెళ్ళొద్దు అని నేను చెప్పను నువ్వు కాలేజీకి వెళ్తుంది చదువుకోవడానికని మర్చిపోవద్దు డాడీ ఏదైనా మీ పర్మిషన్ లేకుండా నేను ఏ పని చేయను ఓకే దట్స్ మై ప్రామిస్ థాంక్యూ సుజి లేట్ అవుతుంది బయలుదేరమ్మా ఓకే మమ్మీ బై డాడీ బై బై నీ కాఫీ తీసుకురమ్మంటారా తీసుకురా యంగ్ తరంగ్ ప్రోగ్రామ్ చూస్తున్న వారందరికీ స్వాగతం ఇప్పుడు లైక్ చూద్దాం కొంతమందిని ఇంటర్వ్యూ చేసి వాళ్ళ ఒపీనియన్ తెలుసుకుందాం ట్రెండ్ పై చెప్పి ఒళ్ళు కనిపించిన డ్రెస్ వేసుకోవడం కరెక్టేనా ఇది ఫ్యాషన్ ప్రపంచం ఎవరిష్టం వాళ్ళది ఆడవాళ్ళు డబ్బులు సేవ్ చేయాలి కానీ బట్టలు సేవ్ చేయకూడదు ఇంతసేపు అమ్మాయిల బట్టల గురించేనా సొసైటీలో అమ్మాయికి నచ్చినట్టు ఎందుకు ఉండకూడదు మీరు ఏంటి ఏంట్రా చూడండిరా నేను చూస్తే ఏమవుతుందిరా నా కళ్ళు పెట్టుకుని చూడు అవి నువ్వు డొనేట్ చేసాక చూస్తాను లేరా వాసన వస్తుంది బ్రష్ చేసుకో ఏం బాగాలేదా దరిద్రంగా ఉంది అయితే ఓకే చూడండిరా నా పారిజాత పుష్పాన్ని నేను ఇంతకు ముందు చూసిన వారంతా స్కర్ట్స్ జీన్స్ వేస్తున్నారు మరి మీరేంటి అమ్మమ్మలాగా శారీ కట్టుకున్నారు శారీలు కట్టుకున్నంత మాత్రాన అమ్మమ్మలు కారు చీరల కోసం ఆడది పుట్టకపోయినా ఆడదాని కోసమే చీరలు పుట్టాయి ఇంతకు ముందు 7 గజాల చీరలు 6 గజాల చీరలు కట్టేవారు ఇప్పుడు ఖర్చీ పంత క్లాత్లు కడుతున్నారు వల్గర్ గా డ్రెస్ వేసుకునే వాళ్ళ గురించి నేను కామెంట్ చేయట్లేదు కానీ మనం వేసుకునే డ్రెస్ మన వ్యక్తిత్వాన్ని హుందాతనాన్ని ప్రతిబింబించాలి ఎందుకంటే మనం వేసుకునే డ్రెస్ ని బట్టే ఎదుటి వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇస్తారు వెరీ గుడ్ సపోజ్ నేను ఇలాంటి డ్రెస్సులు వేసుకున్నాను అనుకోండి నేను మా నాన్న కూతురులాగా నా బ్రదర్స్ కి అక్కలాగా చెల్లిలాగా కాకుండా ఏ మోడల్ లాగానో కనిపిస్తాను అది నాకు ఇష్టం లేదు అది నా ఫీలింగ్ సంప్రదాయం గల ఆడపిల్ల డైలాగ్ అంటే కొట్టగరా ఒప్పుకున్నాం గానీ ఆ అమ్మాయిని చూడండి తెలుగుతనంలో పట్టు చీర అంత పట్టుగా ఉంది
సంప్రదాయంలో కాస్త బిట్టుగానే ఉంది. అరే ఆ అమ్మాయి అడ్రస్ కనుక్కోవాలరా. ఆగండి, అలాంటి విచిత్రమైన పనులు ఈ సీన్ గారు చేస్తాడు, మీరు చూస్తారు. యా హలో మాటివియా, చెప్పండి. దిస్ ఈస్ మాటి సీను. ఇప్పుడు టీవీలో లైవ్ ప్రోగ్రామ్ వస్తుంది, అందులో చీర కట్టుకున్న బేబీ అడ్రస్ కావాలి. కాలనీ హైదరాబాద్, అర్థమైందా? ఇంటి పంపిస్తారా? ఏంట్రా అలా అయిపోయావు, డైరెక్ట్ గా ఇంటికే పంపిస్తా అన్నారా? పంపిస్తా అన్నారు. అమ్మాయిని కాదు, పోలీసు. ఏంటి వాడు కామన్ సెన్స్ లేకుండా, వాడు పెద్ద న్యూస్ ఫెల్లోనే. అది సరే కాని రూపా, నీకు పెళ్లి చూపులు అయ్యాయట కదే. ఫిక్సా? ఫిక్స్ అయిపోతుందని భయపడ్డానే, కానీ క్యాన్సిల్ అయింది. సో హ్యాపీ. ఇంతకి నువ్వెలాంటి వండి చేసుకుంటావే? నేనైతే మంచి డైరెక్టర్ ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకే? యాక్షన్ చెప్తే గానీ ఏ పని చేయడు. నేనైతే పైలట్ ని చేసుకుంటా. సెలెక్షన్ ఓకే గానీ అతనేమో పైన ఉంటాడు, నువ్వేమో కింద ఉంటావు. ఎప్పుడు కలుస్తారే? సుజీ, నువ్వెలాంటి కోరుకుంటున్నావే? నాకు ఇలాంటి కోరిక లేదు. సన్యాసం తీసుకో. సన్యాసికైనా ఒక దేశముద్ర ఉంటాడే, అది ఆలోచించడానికి మా నాన్నగారు ఉన్నారు. అందరికి ఆలోచించడానికి నాన్నలే ఉంటారు. లేవే, నేనేమి లేచిపోయి పెళ్లి చేసుకోం. ఎంత నాన్న చేసినా మనకంటూ కొన్ని ఫీలింగ్స్ ఇష్టాలు ఉంటాయి కదే, అవి చెప్పు సుజీ. సరే, తను నవ్వుతూ నన్ను నవ్వించేవాడైతే చాలు. అదేం కోరికే? అవును, 20 ఏళ్ళు తండ్రి దగ్గర బతుకుతాం, 80 ఏళ్ళు తెలియని వ్యక్తి దగ్గర బతకాలి. అలాంటప్పుడు ఎంత గొప్పగా సంపాదించే భర్త అయినా సైకోనో సాడిస్టో అయితే ప్రతి క్షణం నరకమే. కనుక నవ్వేవాడు నవ్వించేవాడు అయితే మిగిలిన 80 ఏళ్ల జీవితం కూడా ఒక్క క్షణంలో గడిచిపోతుంది. మీరు కోరుకునే వ్యక్తి సర్టిఫికెట్స్ చూస్తే తెలుస్తుంది, నేను కోరుకునే వ్యక్తి పరిచయాన్ని బట్టే తెలుస్తుంది. ఆ అదృష్టం మనం అనుకుంటే వచ్చేది కాదే, గాడ్స్ గిఫ్ట్. నీలో చాలా మ్యాటర్ ఉంది. ఆ మ్యాటర్ నాకు ఎప్పుడు అర్థమైంది. నెట్వర్క్ ఈజ్ బిజీ. నాకు చాలా ఈజీ, ఫాలో మీ. ఓకే, నేను హాస్పిటల్ కలుస్తాను. ఓకే, బై 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 సుజీ. దొంగని అక్కడ్రా, నిన్ను కాదు రా. నన్ను కాదా? మేం కాదు, నువ్వు. నేను పరిగెడతా, నీకేం పేరు వస్తుందిరా? నువ్వే పరిగెత్తు. అలాగా వెనకాల పరిగెడతాను ముందు. అయినా సరే, మీరేం టెన్షన్ పడుతు, నేనున్నాను. తెలుసు, ఇలా వెళ్తే వాడు పారిపోతాడు, అలా వెళ్తే దొరికిపోతాడు. ఎలా ఉంది మన థాట్? టూ మచ్ గా ఉంటది. నేనంటే నువ్వు ఆగరా బాబు, నీ దండం పెడతా. ఆగరాదే, ఆగు, స్టాప్, రుకో. ఆగాను. అయితే ఏంటి? ఏంట్రా అది? కుంగ్ ఫూ. కుంగ్ ఫూనా? చాలా చండాలంగా ఉందే. నీకు దండం అయ్యా బాబు, ఆ బ్యాగ్ ఇచ్చేవయ్యా, తీసుకో. అమ్మా వస్తాను, ఇక రాకు. ఆహా, వీడు బాలకృష్ణ గారి బలే దొంగ. ఓకే, ఇంత వీజీగా ఇస్తే లవ్ వర్కౌట్ అవదు. ఏం చేద్దాం? డ్యూయల్ రోల్. ఏరా, నా ముందే ఒక ఆడపిల్ల పర్సు కొట్టేస్తావురా, నీ పల్సు పడిపోయేలా కొట్టేస్తా. ఏడిసావు, నా గురించి నీకు పూర్తిగా తెలియదురా. ఆహా, నీ గురించి తెలియటానికి నువ్వేనా అబ్దుల్ కలాం అంటరా? ఆఫ్టర్ ఆల్ దొంగగాడివిరా. దొంగనంత ఈజీగా తీసేయకురా, అరక్షణంలో నీ పని క్లోజ్ చేస్తా. కత్తితో నీ కంట కోసేస్తారే. నీ కత్తులకు చూసి భయపడేవాడు కాదురా ఈ శివ, తప్పును తప్పు అని చెప్పి చైన్ తిప్పి మరీ చెప్పిన వాడురా ఈ శివ. నాలుగు సినిమా డైలాగులు బట్టి బట్టి చెప్పేస్తే విని పారిపోవడానికి నేను శివ సినిమాలో చేడీని కాదురా, నీ బాడీ షేక్ చేస్తా. నా అంద మాదిరి దొంగిల్లడా, నా అప్పుడే పొడుసువే పొడుసువే పొడుసువే. డోంట్ టచ్, ఐ మీన్ ఫైట్ మీ. డేయ్, యారన్న చాడాడు. బ్యాంగిల్ సాంగ్, సంథింగ్ రాంగ్. యారడా, యాక్టింగ్ చాలు. బ్యాగ్ తీసుకోండి. ఈ అబ్బ నీకెందుకు రా యాక్టింగ్? ఏం చేస్తావో ఏమో, నిన్నే నమ్ముకుని వచ్చాను. ఏం పర్లేదులే, 6 నెలలు ఆగితే మళ్ళీ నేనే మీ ఆయన దగ్గర వదిలేస్తాను. అక్క అక్క,
ఏంట్రా నాన్న ఈ రోజు నా బర్త్డే అక్క అలాగా హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ అక్క నాకు గిఫ్ట్ ఏమి ఇవ్వవా థ్యాంక్ యూ అక్క ఒరే నా బాండం ఇక్కడ నేను ముద్దు పెట్టింది అంకుల్ అంకుల్ ఈ బుగ్గ మీద కాదు అంకుల్ ఈ బుగ్గ మీద ఇక్కడ ఒరే నల్లడా నల్లడా ఎక్కడరా నువ్వు ఎక్కడరా ఈడెవడు ఈయన రంజిలదే వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ సార్ నా కొడుకు బర్త్డే చేయడానికి నువ్వెవడవురా నా పిల్లానికి నీకు సంబంధం ఏంట్రా ఏడిడు టాబ్లెట్ వేసుకోండి వద్దని చెప్పాను మరి ఫీవర్ ఎలా తగ్గుతుంది అదే తగ్గుతుందిలే అబ్బా నాకు ఫస్ట్ నుంచి టాబ్లెట్స్ పడవని నీకు తెలుసు కదా ఏంటండి ఇది ఇందాక నుంచి బతిమాలుతున్నాను మరి చిన్నపిల్ల చేస్తే ఎలా వేసుకోండి డాడీ మీకు ఇష్టమైన కాఫీ కాఫీ నువ్వు తెచ్చావే నేను ఇవ్వలేనా పోన్లేమా వదిలే టాబ్లెట్ వేసుకోమని టార్చర్ చేసావు కానీ నాకు ఇష్టమైన కాఫీ ఇచ్చావా నా కూతుర్ని చూడు అంతేలేండి మీరెప్పుడు దాన్నే పొగుడతారు పోన్లేండి కాఫీతోనైనా ఈ టాబ్లెట్ వేసుకోండి కాఫీ అయినా మానేస్తాను కానీ ఈ టాబ్లెట్ మింగడం నా వల్ల కాదు అమ్మ మాట వినకండి డాడీ కాఫీ చల్లారిపోతుంది మీరు తాగండి ఇంత స్ట్రాంగ్ ఏంట్రా సారీ డాడీ ఎందుకమ్మా కాఫీలో టాబ్లెట్ కలిపాను అయిందా నేను నిజాయితీగా టాబ్లెట్ వేసుకోమంటే వేసుకోలేదు అదేమో చీట్ చేసిస్తే వేసేసుకున్నారు ఇప్పుడేం చేస్తారు హ్యాపీగా ఫీల్ అవుతాను అది చీటింగ్ కాదు ప్రేమ ఒక మంచి పని చేయడానికి ఏం చేసినా పర్వాలేదు ఆ పని సక్సెస్ అయ్యిందా లేదా అనేది ముఖ్యం కరెక్ట్ థ్యాంక్ యూ డాడీ హాయ్ ఏంటి హుసేన్ సార్ చూస్తున్నారా సముద్ర కెరటాలు లెక్క పెడుతున్నాను బాగుంది క్లైమేట్ చాలా ప్రెజెంట్ గా ఉంది కదండి ఇప్పటి వరకు ఉండేది ఇంకొండదు ఏమండి మీరు వచ్చారు కదండి ఇది కామెడీ కాదు ఎక్కడ పడితే అక్కడ తగులుతాడు ఏమండి 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 సరే ఇలా ఫిక్స్ అవుదాం ఏమండి నేను మీతో మాట్లాడాలి ఏంటి అది అది మరేమో మరే సిగ్గుపడదు గాని మ్యాటర్ ఏంటో చెప్పండి నేను మిమ్మల్ని ప్రేమించేస్తున్నా అండి నేను దాన్ని చించేస్తున్నా ఆ విషయం నాకు తెలుసు ఎందుకంటే ఏ అమ్మాయినా అడగగానే ఓకే అందు నేను మాత్రం ఎప్పటికీ ఓకే అనను ఏమండి 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 మీరు అలా అనకండి మీ మీద చాలా ఆశలు పెట్టుకున్నాను మానేయండి అదేంటి అలా అంటది ఎక్స్క్యూజ్ మీ ఇందాక నేను జోక్ చేయలేదండి నా గురించి మీకు తెలీదు తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు నేను నిజం చెప్తున్నాను మీరు కాదంటే ఈ ట్యాంక్ బండ్లో దూకి చచ్చిపోతాను నో ప్రాబ్లం దూకేయండి భారతదేశానికి బరువు తగ్గుతుంది వాట్ డు యు మీన్ అంత బరువు ఉన్నానా నిజంగా దూకేస్తాను లేట్ ఎందుకు దూకేయ్ భయంగా ఉందా నేను తోసేనా డబ్బు లేదు గిబ్బు లేదు ఆగండి ఏమండి మీరు నా మాట నమ్మట్లేదు కదా నేను 10 అంకెలు లెక్క పెడతాను ఆలోపు మీరు నాకు ఐలోవ్ అని చెప్పండి లేకపోతే దాంట్లో దూకి చచ్చిపోతాను బెదిరిస్తున్నారా దూకేయండి ఐ డోంట్ కేర్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది దూకే ఎవరండి చూసింది నాన్న చూసావా నేను చావడానికి నువ్వు ఒప్పుకున్నా నీ మనసు ఒప్పుకోలేదు నీ మనసు నాకు తెలుసు అయినా నేను దూకితే నేను ఎవరు ప్రేమిస్తారా అందుకే ఐఎమ్ నాట్ జామ్ సౌండ్ ఆ సౌండ్ ఎవరు తోసింది ఆడవి
రాజు ఈ రోజు నా బర్త్డే కనీసం రింగ్ అయినా ఇచ్చావా రింగ్ ఏంటి నీకోసం ఏమైనా ఇస్తాను ఇదేంటి రింగ్ అడిగావుగా రింగ్ కాదు మరి గోల్డ్ రింగ్ గోల్డ్ రింగ్ ఇచ్చేలాగైతే నువ్వెందుకు ఈ మధ్య అడుకునే వాళ్ళకు ప్లేస్ అంటూ లేకుండా పోతుంది ఒకప్పుడు ఏ బస్ స్టాండ్ లోనో గుడిమెట్ల మీద అడుకునేవారు ఇప్పుడు డైరెక్ట్ గా రెస్టారెంట్ లోకి వచ్చేస్తున్నారు అంటే మీతో పాటు మేము కూడా డెవలప్ అవ్వాలి కదండి మిమ్మల్ని ఎలాగే వదిలేస్తే చంద్రమండలం మీద కూడా పోతారా అవకాశం వస్తే తప్పదు కదండి ఆ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి సార్ జరుగుతాయి కస్టమర్స్ మీద పడతావా నువ్వు అన్న పుట్టిన గడ్డరాయి అన్నం లేదంటావా ఆకలితో వచ్చిన ఒక యాచకుడిని అరచేత్తో తోస్తావా నువ్వు వెయిటర్ వా ఫైటర్ వా రెండును కరాటేను బ్లాక్ బెల్ట్ ని అవునా నీ పర్సనాలిటీకి సూట్ అవ్వలేదురా ఏరా అంతస్తులు సంపాదించేదా అడుక్కునేవాడికి ఇంత అన్నం పెడితే నీ ఆస్తులేమన్నా అరిగిపోతాయా తరిగిపోతాయా ఎక్స్ట్రాడైలాగులు మానేసి అంత జాలిగా ఉంటే నువ్వు పెట్టించు పెట్టిస్తానురా బ్రదర్ నువ్వేం భయపడకు నీకేం కావాలంటే తిను వెళ్ళు నేను కడతాను మీరు చల్లగుండాలి బాబు నేను చల్లగానే ఉంటాను ఎందుకంటే ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటాను చూడు బ్రదర్ మా వాడికి ఆల్ ఐటమ్స్ తీసుకొచ్చి పెట్టా అలాగే నాకు మాత్రం ఓ చల్లని ఐస్ క్రీమ్ తీస్తా రండి సార్ కూర్చోండి మర్యాదలకి ఎంత తక్కువ లేదు అర్భకుడా మానవత్వం లేదు పోరా ఇది క్యారెక్టర్ ఏంటో అర్థం కావట్లేదు ఏమైపోతాడో ఏంటో ఫ్యామిలీ ప్యాక్ అండి చెప్పండి తొందరగా కానీ అండి పదండి పదండి చాలా థ్యాంక్స్ అండి అందరికి మీ ఇలాగ స్పందించి ఉదయం ఉంటే అడుక్కోవడం మానేస్తారు ఈయన అడుక్కుంటాడు అతనండి మంచిది సార్ చాలా ఎక్కువ మాట్లాడినట్టు అనిపించలేదురా నీకు అనిపించింది కానీ తప్పలేదు చూపించుకొని కొడతా ఎల్లి బిల్లు పట్టరా బిల్ బిల్లు సార్ బిల్లా బెడ్షీటా బెడ్షీట్ లాంటి బిల్లు బాంబే డైంగ్ లోకల్ పసిపోయిందా నీకెలా తెలుసు బిల్డప్ ఎక్కువ కదా అప్పుడే కనిపెట్టాను ఇప్పుడేలా ఏం పర్వాలేదు పర్వాలేదా అంత కూల్ గా చెప్తున్నావేంటి కూల్ గానే కాదు చాలా క్లియర్ గా కూడా చెప్పగలను లోపలికి రండి అయితే లోపలికి వెళ్ళాక పప్పు గట్టు రుబ్బిస్తారా ఏంటి చీచీ చీచీ ఇంత ఫాస్ట్ జనరేషన్ లో పాత డైలాగులా పప్పు రుబ్బుతా కూర్చుంటే జనాలు ఉండరు వెళ్ళిపోతారు లోపలికి రండి ప్లీజ్ ఎంత మర్యాద మానవత్వం ఉన్న మనుషులు లోపలికి వెళ్తే ఏం చెప్తారా ఏంటో వెళ్ళాక తెలుస్తుంది హే పూజ లోపల ఏం చేస్తారంటో ఏంటా ఎక్స్ప్రెషన్ ఎప్పటిదాకా చేసిన ఓవర్ యాక్షన్ కి ఇది రియాక్షన్ ఇంకెప్పుడు ఎక్స్ట్రాలు చేయకు ఇక నిలబడి సెల్యూట్ కొట్టు నాకు కాదు కస్టమర్స్ కి గతంలో నేను కూడా ఈ గెటప్ వేసి వెయిట్ ఎక్కువైపోయి వెయిటర్ గా ఫిక్స్ అయిపోయాను రెండు రోజులు కష్టపడితే నీకు కూడా ప్రమోషన్ వస్తుందిలే కానీ కానీ బాయ్ 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 జమినీ వారి ట్రైన్ ఎఫెక్ట్ కొడుకు తెలుగులో కొడై తమిళ్ తెలుసు ఎందుకు తెచ్చారు నాకు అవసరం లేదు తడిస్తే జలుబు చేస్తామ్మా వర్షంలో తడవడం నాకు ఇష్టం మీరు వెళ్ళండి నువ్వు తడవడం నాకు కష్టం నువ్వు తాటం చూడలేక వెళ్ళిపోయి కొత్త కూడా దొరికొచ్చా కావాలంటే సీల్ కూడా ఓపెన్ చేయలేదు చూడు నీకు నేను తెమ్మని చెప్పానా ఆ చెప్పలేదు కావాలని అడ్వాన్స్ గా తెచ్చాను మరి ఎందుకు తెచ్చారు గొడుగు వంకతో కొంతసేపు మాట్లాడచ్చునా అదేం కాదండి నచ్చిన వాళ్ళు నడుస్తుంటే చూసుకోలేం కదండి అందుకు చంటి పిల్ల చేతిలో గొడుగు లాక్కొచ్చేస్తావా
శశి అలా చూస్తున్నావు ఏదో ఒక చెయ్యి ఏం చేయాలి అది నీ వల్ల వచ్చింది కాదు అమ్మో దీనమ్మ గొప్పదే ఇడియట్ ఓ చంటిగాడి ప్రేమ కదా నువ్వు అంటే చాలు నిన్ను నా అరచేతిలో పెట్టి నడిపిస్తా నువ్వంటేనే ఇష్టం నీ నవ్వంటేనే ఇష్టం ఏం చేయమంటావు నేను చేస్తాను చెప్పు రెండు వేగమంటావా అమ్మాయిని కామెంట్ చేస్తావురా బుద్ధిందరా అమ్మాయిని కాబట్టి అబ్బాయిని కామెంట్ చేస్తారా చెట్టేరా సిగ్గులేదురా సమర్థించుకోవడానికి అసలు అమ్మాయిలు అంటే ఏమనుకుంటున్నావురా ఏవండి నీతో చిన్న మాట కామన్ అయినా సరే మిమ్మల్ని కామెంట్ చేసిన వీడిని ఊరికే వదలను చూడండి నాకంత తీరిక లేదు ఇదంతా చూస్తుంటే నువ్వే కావాలని అతనితో నాటకం ఆడించి పెద్ద హీరోలాగా బిల్డప్ ఇస్తున్నావు అనిపిస్తుంది చూడు ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర ప్లే చేయకు ఏమండి సీన్ పాతే కావచ్చు కానీ ఇన్సిడెంట్ నిజమండి శ్రీరామచంద్రుడు లాంటి మనిషిని నా మీద మత్తు వేయడానికి ట్రై చేయకండి ఇదంతా నిజం నిరూపించాలంటే వీడిని కొల్లబడిస్తే గానీ మీరు నమ్మరు చూడండి మరి మీరు నా చుట్టూ తిరుగుతున్నారుగా మిమ్మల్ని ఇలాగే కొట్టాలా నో అది ఫీల్ మై లవ్ అయితే ఇలాగే ఫీల్ అవ్వంతా నీ వల్లేరా ఒంటి మీద చేయేసావో బాగుండదు ఓహో నువ్వు అప్పుడు పెద్ద రౌడీవా కుమ్మేండ్రాడిగంత బ్యాక్గ్రౌండ్ ఉందని బ్యాండేజ్ వేసాకే తెలిసిందిరా రేయ్ ఒళ్ళంతా చౌల పిల్లలై తెల్లకెట్లేంట్రా అయినా అమ్మాయి ముందు బిల్డప్ కోసము ఎదుటి వాడి గురించి తెలుసుకోకుండా ఇలా రెచ్చిపోకూడదు ఇలాగే బ్రెడ్ పట్టుకొని బెడ్ ఎక్కాల్సి ఉంటుంది అర్థమైందా బాగా రసం తీసిన చెరుకు పిప్పిలా అయిపోవు కదా అరే ఆ వాటర్ అమ్మా ఆ పువ్వు మీద నీళ్లు పోద్దాం తుప్పుతున్నావు కదరా ఎన్ని రోజులైనా ఫ్లవర్ వాళ్ళు చూసావా ఏడ్చావు అది మరుసటి రోజే మారిపోయింది నీ పోరు పడలేక ప్లాస్టిక్ పువ్వు తెచ్చిపెట్టా ఓ మై గాడ్ టైం బ్యాడ్ పువ్వు ఏదైనా ఒకటే అమ్మా అందుకేరా నువ్వు అలా ఉన్నావు నేను ఇలా ఉన్నాను ఫీల్ మై లవ్ ఎక్కడికి వెళ్తున్నావు నర్సు దగ్గరికి నర్రాలు జాడతామ్మా పడుకో ఏదైనా సార్ హలో ఏమండి ఏం కాలేదు కదా నేను వస్తున్నాను ఓకే ఏదైనా సౌండ్ పడిందా నాన్న నేను ఒకటి పీకా అనకొండ లాంటి చేత్తో పీకావా నాన్న ఏ డౌటా ఇంకోసారి పీకనా వద్దమ్మా రే అమ్మాయి వచ్చింది నర్సులతో నా వల్ల కాదమ్మా హేరీ పువ్వు వచ్చింది అదిగో సారీ అండి మీరు అబద్ధం చెప్పారేమోనని పట్టించుకోలేదు ఏం పర్లేదండి వాళ్ళు బాగా పట్టించుకున్నారు భలే వాళ్ళండి ఈ మాత్రం దానికి సారీ చెప్పటం ఎందుకు మీరు ఇలా డైలీ బొకే తెచ్చిస్తానంటే నేను డైలీ దెబ్బలు తింటాను పర్లేదు అప్పుడు తెచ్చేది బొకే కాదు పాడి మౌత్తమ్మా ఏమండి ఇంత అభిమానంగా బొకే తెచ్చిచ్చారు అదే మౌత్ ఐ లవ్ యూ అని చెప్పారనుకోండి నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అందుకే మీరంటే నాకు చికాకు నా కోసం తన్ను తిన్నారని వచ్చాను మిమ్మల్ని ప్రేమించడానికి కాదు అలా ఫీల్ అయితే నా బొకే నాకు ఇచ్చింది అదేంటి బొకే పారేసావు పారేక ఇన్ని తన్ను తిన్న వాడికి బుద్ధి రాలేదు ఫోన్లే కదా అని వస్తే ఐ లవ్ యూ చెప్పాలట ఎవండి సుజాత గారు ఆకాశంలో నక్షత్రంలా ఇక్కడ ఉన్నాను ఒక్కసారి వెనక్కి చూడండి చూసావా ప్రేమించమని అడుగు ప్రేమించకపోతే బ్లాక్మెయిల్ చేస్తాను
అందుకే రాకూడదు. సుజాత గారు ఏమండి ఈ పేషెంట్ నుంచి జాలి వేయడం లేదా? ఒక్కసారి ఒకే ఒక్కసారి ఐ లవ్ యూ అని ఒక్కసారి చెప్పరు ప్లీజ్ సుజాత గారు? ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి ప్లీజ్. నువ్వు ఆపిన నేను రాకండి రావు దూకేస్తున్నాను. లేదు గురు నేను దూకమని చెప్పడానికి వచ్చాను. ఇదేంట్రా నా సేఫ్టీ కోసం? నీ సేఫ్టీకి నాకే హెల్మెట్ అంటారా దరిద్రుడా? లేదు గురు నా రెండు కళ్ళు మార్చుకుందామని ఎంతో కాలంగా ట్రై చేస్తున్నాను కానీ కుదరలేదు. మీ బాడీలో పార్ట్స్ అన్ని ఎంత చెత్తైపోయినా నాకు అనవసరం కానీ ఆ రెండు కళ్ళకి మాత్రం ఏం కాకూడదు. అందుకే పర్సనల్ గా రిక్వెస్ట్ చేద్దామని పైకి వచ్చాను. కింద అడ్వాన్స్ కూడా ఇచ్చి వచ్చాను. ఇంకొక నిమిషం ఇక్కడ నుంచి వెళ్ళలేదనుకో నా చౌకు నిన్ను అడ్వాన్స్ కిందికి తోసి అప్పుడు నేను చచ్చిపోతా. ఏంటి అతను చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు. ఒక్కసారి చూస్తే జాలేస్తుంది, అట్ ద సేమ్ టైం కోపం వస్తుంది. ఏం చేయాలో తెలియట్లేదు. మంచివాడేగా, ప్రేమించొచ్చు కదా. అతను మంచివాడైతే అతనికి మంచిది. అలా ఉన్నంత మాత్రాన ప్రేమించాలా? ఎలా ఉన్నా ప్రేమించడం మాత్రం జరగదు. నువ్వెక్కు రియాక్ట్ అవ్వకరా. దేనికిరా? పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు పుట్టక తప్పదు. ప్రతి సినిమాకి శుభం కార్డు ఉన్నట్టే ప్రతి వాడికి మరణం అనేది ఉంటుంది. కాకపోతే కాస్త ఫ్రంట్ బ్యాక్, మరణం మరణేన మరణస్య. అదేంట్రా? ఏమో ఫ్లోలో అనేశారు. వీడు చావడా, నేను చావాలా? వాడు చావడా, ఆ ఎగిరే కాకి చావదా, ఆ గోడ మీద పిట్ట చావదా? ఇంకా ఎంతమంది చంపుతారా? నువ్వు ప్రేమించిన అమ్మాయి క్యాన్సర్ రా. ఏంట్రా మాట్లాడేది? వాళ్ళు చెప్పేది కరెక్టేనా? అవునరా, అమ్మాయి రోజు క్యాన్సర్ వాటికి వెళ్తుందని చూసాను. ఆ అమ్మాయి ప్రేమించలేదని బాధపడే కన్నా చచ్చిపోతున్నా జాలిపడరా. మంచి పని జరిగింది సుజాత. నీతో మాట్లాడాలి పర్సనల్ గా. సుజాత, ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం. భగవంతుడు నీ జీవితంతో ఆడుకుంటున్నాడు. నాకిప్పుడు అర్థమైంది నువ్వు నా ప్రేమను ఎందుకు రిజెక్ట్ చేశావు. నీ క్యాన్సర్ అని తెలిసాక నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. క్యాన్సర్ అని కొత్త ప్లే స్టార్ట్ చేసావా? ఎవరు చెప్పారు నీకు? నా ఫ్రెండ్స్ చెప్పారు. స్టాప్ దిస్ నాన్సెన్స్. ఎవరో చెప్పారని నాకు క్యాన్సర్ ఉందని నీకు నువ్వే ఫిక్స్ చేసుకుని ఫీల్ అయిపోవడమేనా? అయినా హాస్పిటల్కి వెళ్ళి ప్రతి ఒక్కరికి డిసీజ్ ఉన్నట్టేనా? నేను అక్కడికి ఎందుకు వెళ్తున్నాను నీకు తెలుసా? క్యాన్సర్ పేషెంట్స్ కి హెల్ప్ చేయడానికి. ప్రతిసారి ఏదో ఒక వంక పెట్టుకుని నన్ను పలకరించడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు. అది కాదు సుజాత. ఇంకేం చెప్పొద్దు. ఫ్లవర్ షోలో వాంటెడ్ గా పలకరించావు, ట్యాంక్ బండ్ లో ఎవరినో తోసేసావు, ఎన్నో నాటకాలాడు. ఇవన్నీ ఎందుకు పట్టించుకోలేదో తెలుసా? నిన్ను చూస్తే నవ్వాలనిపిస్తుంది, తిట్టాలనిపించదు. ఏదో క్యాజువల్ గా వదిలేశాను. నువ్వు దాన్ని సీరియస్ గా తీసుకుని ఏదేదో ఊహించుకుంటున్నావు. అసలు నేను ఎందుకు ప్రేమించాలి? నువ్వు ఎవరిని ప్రేమించాలి? నీకు నచ్చిన అమ్మాయి నిన్ను ప్రేమించాలని ఏమైనా రూల్ ఉందా? చూడు, నేను అలాంటి అమ్మాయిని కాదు. నాకు ప్రేమ నచ్చదు. ఐ జస్ట్ హేట్ లవ్. ఇంకోసారి నా దగ్గరకు వచ్చి ప్రేమ ప్రేమ అన్నావనుకో సూసైడ్ కమిట్ చేసుకుని నా చావుకి నువ్వే కారణమని లెటర్ రాసి చచ్చిపోతాను. ఇంకా లైఫ్ లో ఎప్పుడూ నీ ఫేస్ నాకు చూపించుకో ప్లీజ్.
మనుషత్వాన్ని కాపాడింది నిన్ను కాదమ్మా మమ్మల్ని అవునమ్మా నువ్వు లేకపోతే నేను బ్రతకగలవా నమస్తే అమ్మా నమస్తే ఈ అమ్మాయి లేకపోతే ఆ పిల్లలు ఏమైపోదురు చాలా బాగుంది అక్క నున్నావుగా నాకే కాదు మా అందరికి చాలా హ్యాపీగా ఉంది మెడిసిన్స్ అన్ని ఉన్నాయా ఏమన్నా తీసుకురావాలా అన్నీ ఉన్నాయమ్మా ఓకే ఆయా వస్తున్నానమ్మా పూజించాను ప్రసాదం పిల్లలకిచ్చే అలాగే అమ్మా అక్క అక్క రేపు దుర్గా బర్త్డే అలాగా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే రేపు నీకు మంచి గిఫ్ట్ ఇస్తాని అక్క అక్క నాకు చిరంజీవిని చూడాలని ఉంది అక్క చిరంజీవినా అవునక్క నాకు చాలా ఇష్టం ఏ తీసుకురాలేవా చిరంజీవి చాలా బిజీ కదమ్మా తప్పకుండా నేను నెక్స్ట్ బర్త్డే తీసుకొస్తాను అప్పటి వరకు నేను బతుకుంటానో లేదో తెలియదు కదక్క ఎవరు చెప్పారా నీకు నీకేం కాదు అక్క నాకు కృష్ణ చూడాలని ఉంది వాళ్ళు కూడా బిజీయేనా వాళ్ళు ఎంత బిజీ అయినా తప్పకుండా మీకోసం నేను తీసుకొస్తాను ఓకేనా థాంక్స్ అక్క సరే నేను రేపు మళ్ళీ వస్తానే మీరంతా అల్లరి చేయకుండా ఉండాలి ఓకే బాయ్ అమ్మా వీళ్ళ కోరికలు ఎలా తీరుస్తావమ్మా అదే నాకు అర్థం కావట్లేదండి సరే వెళ్ళొస్తానండి అలాగేనమ్మా శంకర్ దాదా ఎంబీబీఎస్ శంకర్ దాదా ఎంబీబీఎస్ ఎలా ఉంది మన స్టైల్ బానే ఉంది మంచి డూబ్గాడిలో ఉన్నాం డోంట్ వరీ బాస్ చూసావుగా మన వాకింగ్ స్టైల్ మన యాక్టింగ్ తో బాస్ బద్దలైపోద్ది తేడా వచ్చిందనుకో నీకు పగిలిపోద్ది పిల్లలు మీ ప్లేస్ లో కూర్చొని పోండి గో కమాన్ క్రిష్ అక్క మీరు రారని చాలా బిజీగా ఉంటారని చెప్పింది యాక్చువల్లీ మేము చాలా బిజీగానే ఉన్నామమ్మా రాజమండ్రి మాత్తూరు చిలకలూరుపేట విజయవాడ గుంటూరులో రికార్డింగ్ డాన్స్ ప్రోగ్రామ్ అదే షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని మనం ఇక్కడికి వచ్చేస్తాం కదా అంటే అక్క మీరంతా కూడా మమ్మల్ని చూడాలనుకుంటున్నారని చెప్పింది అందుకే ఇలా వచ్చేసాం ఏం చిరంజీవి యువర్ రైట్ మిస్టర్ క్రిష్ అవును క్రిష్ నువ్వు హిందీ వాడి కదా తెలుగు ఇంత బాగా ఎలా మాట్లాడుతున్నావు అంటే బాబు వీడు తెలుగు డబ్బింగ్ క్రిష్ అనమాట అవునా అంతే పిల్లలు ఇప్పుడు అంకుల్ ఠాకూర్ సినిమా పెద్ద డైలాగ్ చెప్తాడు అరే రైట్ అది నాలుగు పేజీలు పెద్దడే లాగా అది చెప్పాలంటే నవల కాదు కావాలంటే ఇంద్ర సినిమాలో షార్ట్ కట్ లో మొక్కే కదని పీకేస్తే పీక కోస్తా పెద్ద కట్టింగ్ ఇచ్చావు కదా చెప్పరా చెప్పరా బాబు వాళ్ళు నా మాట వినలేదు అంకుల్ ఠాకూర్ సినిమా తర్వాత చాలా సినిమాలు చేశారు కదా డైలాగులు మర్చిపోయాడు ఇప్పుడు ఇంద్ర సినిమాలో నుంచి శకుందనాల బొమ్మ ఈ పాటకి వేణ స్టెప్ వేస్తారు వేణ స్టెప్పా ఒక వేణ స్టెప్ వేస్తే చాలమ్మా మరి వీణ లేదుగా ఇక్కడ ఉందిగా వీణ వద్దులే దాంతో వేణ స్టెప్ వేలేను మామూలుగానే వేస్తాను చూసుకో వేసుకో అది ఓకే 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 అరే పిల్లలు నేను వేణ స్టెప్ వేస్తే చూసి ఆనందించారు కదా ఇప్పుడు మన కృష్ణకుల్ సినిమాలో లాగా గాల్లో ఎగరడం చెట్టు మీద నుంచి చెట్టు మీదకి జంపు చేయడం చేస్తాడు చూసి ఆనందించండి జంపు చేయాలా అలాగే బాగుంటుంది జంపు చేయాలరా పేమెంట్ వస్తావుగా ఒక్కసారి చప్పటి పెట్టండి అమ్మా ఓకేరా ఈ రిస్కులు చాలు ఇప్పుడు మనం డాన్స్ చేద్దాంరా అది ఓకేనా సో క్రిస్టన్
ఆమె సన్నగా నా పిండి చూపు వెన్నెలై కురిసింది ఇద్దరి మనసులలోన ఏదో వల్లరి సాగింది కథ వింటావా ప్రేమ కథ ఒకటి జగకు జగకు చక్కు జగ కుదిరింది థ్యాంక్స్ అక్క చిరంజీవిని కృష్ణ తీసుకురాలేవేమో అనుకున్నాను అక్క అక్క వాళ్ళు నిజంగా చిరంజీవి కృష్ణ కాదని మాకు తెలుసక్క అయినా మేము చాలా బాగా ఎంజాయ్ చేసామక్క నిజంగా చిరంజీవి కృష్ణ వచ్చినా మేము ఇంత బాగా ఎంజాయ్ చేసిండే వాళ్ళం కాదక్క ఎందుకంటే వాళ్ళు మాతో ఎంత టైం స్పెండ్ చేసిండే వాళ్ళు కాదుగా అదే మౌత్తు ఐ లవ్ యూ అని చెప్పారు అనుకోండి బాయ్ నేను మిమ్మల్ని ప్రేమించేస్తున్నా అండి నేను దాన్ని చించేస్తున్నా ఇంకా లైఫ్ లో ఎప్పుడూ నీ ఫేస్ నాకు చూపించుకో నా మొహం మీకు చూపించొద్దన్నారుగా మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక తెలుసో తెలియక మిమ్మల్ని ప్రేమించాను ఎంత కాదనుకున్నా మర్చిపోలేకపోతున్నాను ఎందుకంటే నాది ప్రేమ కదండి ఇందాక మీరన్న మాట గుర్తొచ్చి ఒక క్షణం ఆ సెవ నేనైతే ఎంత బాగున్నా అనిపించింది నేను ఎప్పుడూ మిమ్మల్ని ఎలా చూడాలనుకోలేదు అసలు ఏం జరిగిందంటే నిజానికి నేను రైల్వే ట్రాక్ పక్కగా వెళుతూ ఉంటే చూస్తున్నారు లవ్ 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 ఇది తప్ప వేరే లైఫ్ లేదా లేదు సిన్సియర్ గా ప్రేమించే వాళ్ళకి అలాగే ఉంటుంది ప్రేమించు ప్రేమించు అని వెంటపడే మీరు అసలు నేను ఎందుకు ప్రేమించట్లేదో తెలుసుకునే అవసరం మీకు లేదా నేను ప్రేమించడం మా నాన్నకి ఇష్టం లేదు ఇది నేను కాలేజ్కి వెళ్ళి మొదటి రోజు మా నాన్న నాతో చెప్పారు ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను పోగొట్టుకోలేను ఎందుకో తెలీదు ఆయనకు ప్రేమే పెద్ద శత్రువు ప్రేమ పేరుతో జరుగుతున్న ఇన్సిడెంట్స్ చూసి ఆయన భయపడుతున్నారు అందుకే బాధ్యతగా నన్ను ఇలా పెంచారు కానీ మీరేమో ప్రేమించకపోతే చనిపోతానంటున్నారు మధ్యలో నేను సఫర్ అవుతున్నాను నాది ప్రేమించే వయసే నాకేం 60 ఏళ్ళు లేవు ఐ లవ్ యూ చెప్పడానికి ఒక్క క్షణం చాలు కానీ దాన్ని కాపాడుకోవడమే చాలా కష్టం మనకి మనమే ఐ లవ్ యూ చెప్పేసుకుని ఎంజాయ్ చేస్తూ సినిమాకి షికార్లకి తిరగడం కాదు మన కోసం బాధపడే వాళ్ళ గురించి ఆలోచించాలి మీ గురించి
నన్ను 20 ఏళ్ళుగా పెంచిన మా నాన్నని వదులుకోలేను. సారీ అండి, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. మీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది. మీ నాన్నగారి ప్లేస్ లో నేను నాలాగే ఆలోచిస్తాను. ఏ తండ్రైనా తన కుటుంబంలో తన కూతురికి మంచి భర్త కావాలని, కుటుంబానికి మంచి అల్లుడు రావాలని కోరుకుంటారు. అలాగే మీ నాన్నగారు కోరుకుంటున్నారు. ఆయనకి నేను నచ్చే విధంగా మీ నాన్నగారిని నేను ఒప్పిస్తాను. ఇంపాసిబుల్. ప్రాక్టికల్ గా వచ్చేసరికి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. ప్రేమ వద్దన్నందుకే మీరు ఇంత స్ట్రగుల్ పడుతున్నారు. ఫెయిల్ అయితే మీరు తట్టుకోలేరు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. అర్థమైంది. మీ నాన్న ఒప్పించాలి. అదేం పెద్ద సమస్య కాదే. మా నాన్నగారు ఎవరినో తీసుకొచ్చి ఇతన్నే పెళ్లి చేసుకోవాలి అంటే అతన్నే చేసుకోవాలి. అలాంటిది నా ప్రాణాన్ని కాపాడిన వ్యక్తి, నన్ను ప్రాణంగా ప్రేమించే మీరే నా భర్త అయితే నాకు సంతోషమే. సరే ఒప్పించండి, కానీ ఓ కండిషన్. మా నాన్న కొంచెం కూడా హర్ట్ అవ్వకూడదు. అది నేను తట్టుకోలేను. నువ్వు అలా ఉంటే నేను తట్టుకోలేను. సో దీన్ని బట్టి నాకేం అర్థమైందంటే, ఇన్నాళ్ళు లవ్ చేసినందుకు నీకోసం కష్టపడ్డాను, ఇప్పుడు మీ నాన్న ఒప్పించడానికి కష్టపడాలి. సో అమ్మాయిని లవ్ చేయడమే కాదు, వాళ్ళ అమ్మా నాన్న కూడా బుట్టలా వేసుకోవాలి. అది కాన్సెప్ట్ అంతేగా. సో ఇప్పుడు మనం ఓ లొకేషన్ చెప్ ప్రేమించడం ఈజీ అంటారు కానీ అది నేను ప్రేమించాక తెలిసింది ఎంత కష్టమో. నా టెన్షన్ అంతా మా నాన్నగారి గురించి. ఏం పర్లేదు, నువ్వేం భయపడకు. నా భయం అంతా నా గురించి కదరా మగడా, నీ గురించి. అదేంటి, నేను నీకోసం మార్చరీల చుట్టూ తిరగలేను. ఓహో, అంటే మీ నాన్న నన్ను లేపేస్తాడనా? ఏం పర్లేదు, దానికి ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేశా. ఏంటిది? నాకు ఫ్రెండ్ ఉన్నాడు. అందరికీ ఉంటారు కరెక్టే, కానీ వీడు అలాంటి అలాంటి ఫ్రెండ్ కాదు. మన మ్యారేజ్ కో వెడ్డింగ్ కార్డు లాంటి. ఎవడాడు? ఆడో తెంగరాడు. ఇంకా రెండు కొబ్బరికాయలు ఉండాలి కదా. అసలు మన లెక్కల్లో వీకు తక్కువ తెచ్చావా? ఆ రెండే ఇక్కడ ఉన్నాయి. నీకు గుడ్ న్యూస్ రా. నా లవ్ ఓకే అయింది. నీకు కూడా సేమ్ కంగ్రాట్స్ బావా. అయితే పని చేద్దాం బావా, మన ఇద్దరు ఒకేసారి పెళ్లి చేసుకుందాం. కుదరదమ్మా. వాళ్ళ నాన్నకి లవ్ ఇవ్వంటే పడదరా. అలాగా, మరి ఇప్పుడు ఎలాగా? అందుకే ఇలాగ నీ హెల్ప్ కోసం వచ్చాను. హెల్పే కదా, చేసేద్దాం. అది మన ఫ్యామిలీకి జున్నుతో పెట్టిన విద్య. సరే గానీ ఆ కొబ్బరికాయ లేవు, అవతల వెంకటేష్ గారు వెయిట్ చేస్తున్నారు. ఇచ్చాక మాట తప్పు నన్ను ఒట్టి. బాబా, ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పడి ప్రసాద్. అయ్య బాబోయ్, చెప్పేవాళ్ళ ఛత్రపతిలో డైలాగ్ వెళ్ళి కొట్టిరా. ప్లేస్ మార్చి మాట్లాడుకుందాం. ఏంట్రా ఆహా, ఏమి స్టైల్ రా నీది. మోహం మాండ. ఇంతకీ మనం ఎక్కడ ఉన్నాం? బొటానికల్ గార్డెన్ అనుకుంటారా? లొకేషన్ కాదు, టాపిక్. ఓహో, అదే ఏదో హెల్ప్. ఆహా, అదే. చెప్పావా ఎవరికి వార్నింగ్ ఇవ్వాలి, ఎవరు లేపాలి చెప్పు. ఎందుకమ్మా పట్టుకో, ఎందుకు లేపటం, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటం? నా లవర్కి నువ్వు లవర్గా నటించాలరా. అదేంటి బాబా, నీ లవర్ నీ లవర్ గా నటిస్తే ఏం బాగుంటుంది? వాళ్ళ నాన్నగారు చెప్పేసి డైరెక్ట్ గా అరేంజ్ మ్యారేజ్ చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చమ్మా, ఎందుకు చేసుకోకూడదు? మా నాన్న ఒక మేజర్, ఈయన అంతకన్నా పెద్ద హిట్లర్. వీళ్ళిద్దరు కలిసి కూర్చొని మా మ్యారేజ్ సెట్ చేస్తారు. కొంపది చెడిపోయింది అనుకో, మాకు దోల తీరుద్ది. పైగా అమ్మాయితో కండిషన్ రా, వాళ్ళ నాన్న నొప్పించకూడదంట ఒప్పించాలట. ఓహో, ఈ ట్విస్ట్ కూడా పెట్టిందా? అయినా అదేంటి బాబా, హెల్ప్ అంటే కేర్ ఫర్ డ్రెస్ ప్రసాద్ అయిపోయాడు. ఈ పనికి నన్నే ఎందుకు అప్రోచ్ అయ్యో? అసలు ఏ యాంగిల్ అప్రోచ్ అయ్యి బాబా? అదే బాబా మన పాత యాంగిల్. నువ్వు ఎవరినైనా లవ్ చేసావు అనుకో, ఆ అమ్మాయి నిన్ను కాకుండా వేరే వాడిని పెళ్లి చేసుకుంటది. సేమ్ యాంగిల్. ఓ బాబా, నీ లవ్ మ్యాటర్ లో పడి నా పెళ్లి చెడింది అనుకో, దానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? నేను తీసుకుంటారా దేనికి? చరదవ్వడానిక. ఒరే, ఎంత మాట అన్నావురా. నేను నీకోసం ఎంత మంది అమ్మాయిల చుట్టూ తిరిగాను, వాళ్ళ అన్నలతో నాన్నలతో తన్నులు తిన్నాను, అంతేలేరా? ఫీల్ అవ్వకు బాబా, నీకోసం ఈ బాధ్యత స్వీకరిస్తాను. కుక్కల రోడ్డు మీద రెడ్డు సింహాలు మరుగుతీరా, పడుచుకోకూడదు. వరుసలో చెప్పాము బాబా. అలా చెప్పానా? సరేరా పద. అది బాబా జరిగింది. ఆ విధంగా లవ్ మ్యారేజ్ వేస్ట్,
అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అని వాళ్ళ నాన్న 70% దారిలో తీసుకొచ్చారా? నీలో చాలా క్రియేటివిటీ ఉందిరా, బెస్ట్ గాడ్ అనుకున్నాను, బయట ఉన్నవాడువే. ఏడు సేవలే వరస్ట్ గాడి, పరిస్థితులను బట్టి క్రియేటివిటీ ఓట్లా అలా ఊరుద్దమ్మా. మీ క్రియేటివిటీతో మా నాన్నగారిని ఇంప్రెస్ చేసినా ఫస్ట్ మీ డెవలప్మెంటే చూస్తారు. ఆయన ఏ గ్రౌండ్ చూసినా మేము మాత్రం అన్ని విషయాల్లో క్రికెట్ గ్రౌండ్ అంత క్లియర్ గా ఉన్నాం. ఓకేనా? ఏమో అన్ని అనుకున్నట్టే జరగాలి, లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మీకే ప్రాబ్లం రాకుండా మేము చూసుకుంటాం కదా. ప్రాబ్లమ్స్ నాకు కాదు నీకు. మీరేం టెన్షన్ పడకండి, మీ నాన్న నాకు తప్ప వేరే ఏదో ఒక నుంచి పెళ్లి చేస్తాను అన్న రేంజ్ నేను తీసుకొస్తానుగా. ఏడు చెవలే నీ బాగుందా, నిన్ను అపాయింట్ చేసినందుకే కదరా. ఏం అపాయింట్మెంట్ ఏమో కానీ మీ ఇద్దరి దయవల్ల పార్కులు రెస్టారెంట్లు చుట్టూ తిరగలేక చచ్చిపోతున్నాను. ప్రేమించే అంతేగా. అవును సుచి, మీ ఇంట్లో తాజ్ మహల్ గురించి మీ నాన్న నిన్నేం అడగలేదా? అది నా బర్త్డే గిఫ్ట్ అనుకుని వదిలేశారు, లేకపోతే నాకంత ధైర్యం ఎక్కడిది? అవును బావా, ఇంత చేసేకి నాన్న నీకే ఇచ్చి పెళ్లి చేస్తాను గ్యారంటీ ఏంటి? ముక్కు బయలుపేది, నాకే ఇచ్చేసేలా నువ్వు చేయాలి, అందుకే కదా నేను పెట్టుకున్నాను. నువ్వు నా బ్రహ్మాస్త్రాన్ని రబ్బా మరి. ఓ ఫోనా? హలో, ఒక్క నిమిషం బా తీసుకో. చెప్పు. ఎవరు ఆయన? ఉడ్బియా? ఉడ్బియా వాడి బాగుందా? వాడికి మనలాగే చాలా గిరాకీలు ఉంటాయి. అరే బాబు, మా పనే గొప్ప వేరే ఉంటే. సుజీ, మనల్ని మీ నాన్న ఇలా చూస్తే ప్రాబ్లం కాబట్టి ఇక నుంచి మనం. అక్కడ తీసుకెళ్ళి ఏం చేశారు ఇప్పుడు అవసరం అది? ఏమోయ్ శివ, ఇంక నిజం దాచుకోవడం మన వల్ల కాదు గాని మన అంత చెప్పేద్దామా? చెప్పేద్దాం. మీ నాన్న దగ్గర తుపాకు ఉంది, దాంట్లో గుళ్ళు ఉంటాయి, కాల్ చేస్తాడు, ఇద్దరు చచ్చిపోతాం, దోలు ఏర్పోద్ది. ఇప్పుడు మీ నాన్నకి నచ్చే కదా మనకు పెళ్లి చేశాడు, మనకు ఇద్దరు ముగ్గురు పిల్లలు పుట్టారనుకో, ముగ్గురు ఓకేనా? అదే అప్పుడు చెప్పినా ఏం కాదు. అంతేనంటారా? అంతే. ఇప్పుడు 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు, అది పాఠశామిత. మనం ప్రేమించుకున్నాం అనే ఒక చిన్న నిజాన్ని దాచి పెళ్లి చేసుకున్నాం అంతే కదా. రేపు మనం హ్యాపీగా ఉన్నాం అనుకో, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. దొంగలు వచ్చి ఏ సామాన్ పట్టుకున్నా పర్లేదు కానీ సామాన్ మాత్రం రాత్రులు కూడా నిద్రపోయిన మమ్మల్ని, నీ గురించి డే అండ్ నైట్ ఎలర్ట్ గా ఉండలేక చచ్చిపోతున్నాం. ఆయన ఏమో డ్యూటీలు డ్యూటీలు వేసేస్తున్నాడు, మాకేమో చేతలు పెట్టాడు. ఇది పట్టుకోండి. నీ కూతురికి పెళ్లి అయిపోయి స్వాములు అయిపోయిన మాత్రం వదిలేదు అనుకున్నావా? ఊరుకోండి, పాపం అందరితో ఎన్నో తిట్టుతున్నాడు, అసలు పెళ్లి జరిగిందంటే అతనే కారణం. ఫస్ట్ మనం అతనికి థ్యాంక్స్ చెప్పాలి. చెప్పాడు. నాన్న కోపం వస్తే తుపాకీ తీసి కాల్ చేస్తారండి, ముందు అతను వెళ్ళిపోమని చెప్పండి. అలాగే చెప్తా. ఎక్కడికండి? వాడిని కాల్ చేస్తా, చంపి వాడి సమాధి మన ఇంటి ముందే కట్టిస్తా. అయ్యో వదిలేయండి, అరిచర్చి వాడిపోతాడు. అమ్మాయి తన లవ్ ని మర్చిపోయి మనం చూసిన సంబంధం చేసుకో. ఇప్పుడు వీడొచ్చి అస్తమానం అల్లరి చేస్తే ఆ విషయం అల్లుడికి తెలిస్తే కాపురం చెడిపోతుంది, అందుకే వాడిని చంపేస్తా. అయ్యో నా మాట వినండి, ఈ ఒక్కసారికి నా మాట నువ్వు విను. వీడికి క్యాప్షన్ కూడా వేస్తే కరెక్టే. హలో ఎవరమ్మా, నీ కొంచెం బిజీగా ఉన్నామా, తర్వాత చేయండమ్మా. ఒరే యాదవా, నేను రా ప్రసాద్ ని. బావా నువ్వా, నువ్వేం కంగారు పడద్దు, మన ప్లాన్ అంతా పర్ఫెక్ట్ గా జరుగుతుంది. ఇక్కడ సెక్యూరిటీ కూడా మన ఫ్రెండ్స్ అయిపోయారు, క్లోజ్ ఫ్రెండ్స్. ఏం చూసుకునే నా తుపాకీ, అక్కడ మా మామ తుపాకీ తీసుకుని వస్తున్నాడు. నేనేం చేశాను బా? నువ్వు చాలా బాగా ఓవర్ యాక్ట్ చేస్తున్నావని మా మామ నంది బదులు గన్ తీసుకుని వస్తున్నాడు. నా పెళ్లి సాగుకొచ్చినట్టుంటది కానీ అర్జెంట్ గా జంప్ అయిపోయాడు. పోతే పోయాడు కానీ బీర్లు అట్టుపడ్డట్రే. హలో రే, బయట అంటే సౌండ్ వినిపించట్లేదు. ఇంకేం సౌండ్, లైన్ కట్ అయిపోయింది. అవును, మనది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అంటే ఇప్పుడు మనది లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ అన్నమాట. అదేంటి కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఇప్పుడు అలాగే ఉంటది, కొద్దిసేపాకి చాలా.